చెప్పబడేటటువంటి ఒక మాట స్వాతంత్రులు అని రాయబడవచ్చు. కానీ ఈరోజు చాలా మంది ఆల్మోస్ట్ ఈరోజు ఇండియా మొత్తం కూడా జరిపించుకునేటటువంటి ఒక సందర్భం ఏంటంటే ఏంటి స్వాతంత్రం. ఈ స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్రం అంటే ఏంటి చెప్పగలుగుతారా? విడుదల, ఇంకా స్వేచ్ఛ, ఇంకా ప్రేమ. ఇంగ్లీష్ అంటే తెలియ సరే ప్రేమ అని కాదు. సరే దేవుడికి వాక్యం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ పౌలు ఏమంటాడంటే ఈ స్వాతంత్ర్యము క్రీస్తు మీకు అనుగ్రహించి, ప్రభు యేసుక్రీస్తు ప్రభువు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన వారుగా కనబడుతూ వస్తున్నాడు బైబిల్. అదే విషయాన్ని అవసరమైన పౌలు గలతీరికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు చెప్తూ వస్తాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు స్వాతంత్రాన్ని పొందకు మునుపు మనిషి ఎలా ఉంటాడు, స్వాతంత్రాన్ని పొందిన వ్యక్తి ఎలా ఉంటాడంటే దాసత్వంలో ఉంటాడు. ఎలా ఉంటాడు? దాసత్వం. మీరు చూసినట్లయితే కొంతమంది 400 సంవత్సరాలు పైన దాసులుగా ఉంటూ వచ్చారు. తెలుసా మీకు ఎవరు వాళ్ళు? ఇస్రాయేల్ ప్రజలు. అంటే దేవుని ప్రజలైన వారు 400 సంవత్సరాల పైన అనేక ప్రాంతాలు మరి ఐగుప్తు అనే ప్రదేశంలో మరి ఆ దినాల్లో కనుగొండి అక్కడికి వెళ్ళారు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు వేరు కాబట్టి అన్ని సంవత్సరాలు దాసత్వం ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు దాసత్వం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే దాసత్వం ఉన్న వ్యక్తి అయిన సహోదరిని ఎలా ఉంటారు, ఒక దాసి అనే వారు ఎలా ఉంటారంటే బైబిల్లో 5 కొండలు మనం చూడవచ్చు. దీన్ని మనం 2 భాగాలుగా విభజిస్తున్నాము. దాసత్వం గురించి ఒక వర్తమానము, స్వాతంత్రంగా చేయబడినటువంటి దాని గురించి మరొక మాట. అందుకే 2 క్లుప్తంగా ముగించి వస్తారు, 2 గంటలు చెప్పను క్లుప్తంగా. ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే స్వాతంత్రులుగా ప్రభు చేసిన వాడు ఉంటాడు. అయితే అసలు దాసులు అంటే ఎవరు, ఎలాంటి వారు అంటే బైబిల్లో 5 కొండలు చూడవచ్చు. 5 కొండలు మొదటి మాట మనం చూడకుండా ప్రభుని అడుగుతున్న ప్రార్థన కళ్ళు మూసుకోండి. అందరూ ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు అనుమతించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరు మాకు ఉన్నందుకే స్తోత్రాలు దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, దాసత్వం అనే కాడి నుండి మీరు విడిపించి ప్రభు స్వాతంత్రంగా చేసినందుకే వందనములు. ఈ స్వాతంత్రము క్రీస్తు మాకు అనుగ్రహించనని మేము గ్రహించిన వారు ఉంటూ వస్తున్నాం. అదే రీతిలో తండ్రి, నీ ప్రజలైన వారు యవనస్తులు అనేక మంది ప్రభు వారి వారు జ్ఞాపకం చేసుకునండి. సంఘంగా చేరిన బిడ్డలు పలు ప్రాంతాల్లో ప్రభు వారు చదువుకుంటున్న వారి చదువులను బట్టి వారికి ఎట్టి స్వాతంత్రాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు, ఎట్టి స్వాతంత్రం ఇవ్వటం కొరకు మీరు కలువరిశిల్లు త్యాగమవుతూ వచ్చారు, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోబోతుండగా ప్రభు మీ నడిపింపు మాకు దయచేయండి. దాసుల యజమానుడి వైపు చూసినట్లు, దాసుల యజమానురాల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. మాకు కాదు హోవ, మాకు కాదు నీ కృపాసత్రం బట్టి నీ నామాన్ని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకున్నామని మరొకసారి మీ వైపు మా కనులు వీక్షిస్తూ ప్రభా ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఖాళీగా వెళ్ళిపోకుండా రక్షణ ఆనందం పొంది ప్రభా స్వేచ్ఛానుసారులు ఉంటాను సాధించండి, స్వాతంత్రులు కావటానికి సాధించండి. ఈరోజు సాతాను బంధకాలు ఎవరైతే బంధించబడి ఉండారో అట్టి వారు స్వాతంత్రంలోకి రావడం కొరకు, నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందడం కొరకు సాధించమని మీ నడిపింపును కోరుకుంటూ ప్రతి వాక్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరిని దర్శించమని, ప్రభా పైన ఉన్న అభిషక్తుడా కింద అభిషక్తుని జ్ఞాపకం చేసుకోనండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి తండ్రి. ఆకాశం ఇప్పి పడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. ఇంకెక్కడ ఏ బలహీనత కూర్చుండే వారందరినీ బలపరచమని మీ నడిపింపును కోరుకుంటూ ముందున్న సమయం అంతా మాకు దీవించమని, మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని వాక్యంలో మాట్లాడేవాడు క్రీస్తు మనకు దేవించాడు స్వాతంత్రం. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే క్రీస్తు స్వాతంత్రం ఇవ్వక మునుకు, అంటే మనుషుడు ఎలా ఉంటాడు, ఒక దాసి మనుషుడు ఎలా అంటే దాసత్వం ఉండడం మనం చెప్పుకోవచ్చు. ఒక దాసుడు ఎటువంటి వాడు అంటే 5 కొండలు మనం చెప్పవచ్చు. మీరు రాసుకోండి తర్వాత 5 కొండలు మనం చెప్పవచ్చు. ఒకటి దాసుడు అనేవాడు ఎటువంటి వాడు అంటే, రండి దేవుని వాక్యం నుండి ఒక మాట చూద్దాం. నిర్గమాకాండము 21వ అధ్యాయం 7వచనం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 7వచనం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 7వచనం. ఒకడు సొమ్మైనను
సామాన్యులను ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనం. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినాడు, ఎలా దాసులైన పురుషులైన వెళ్ళిపోనట్లది వెళ్ళిపోకూడదు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు దాసులు అనేవాళ్ళు దాసి కానీ దాసులు కానీ ఏం చేయబడుతున్నారంటే అమ్మబడిన అనుభవంలోకి వస్తున్నారు. ఎటువంటి అనుభవంలోకి వస్తున్నారు? అమ్మబడుతున్నారు. అంటే మనకు అర్థమైన రీతిలో చెప్పమంటారా? చూడండి, మీరు ఇప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు మీకు ఏమీ తెలియదు, కానీ ఇక్కడ అనేక మంది వయసు కలిగిన వారు, పెద్ద పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు. పురాతన దినాల్లో ఏం చేసేవాడు అంటే దాసులుగా కొంతమందిని అమ్మేసుకునేవాడు. ఎక్కువ మంది పిల్లలు కలిగిన వాడు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాడు ఏం చేసేవాడంటే దాసత్వం కిందకు అమ్ముకునేవాడు. అంటే దాసులు అనే దాసి కానీ దాసులు కానీ అనేవాళ్ళు ఎలాంటి వారంటే అమ్మివేయబడిన స్థితిలో ఉన్నవారు. వారి జీవితాల్లో వారంటూ కూడా సొంతగా స్వేచ్ఛానుసారంగా స్వాతంత్రం ఉండడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ఈ యొక్క దాసులు దాసీలు అనేవారు ఎలాంటి వారంటే స్వాతంత్రం లేనటువంటి ప్రజలు, స్వేచ్ఛ లేనటువంటి ప్రజలు, స్వాతంత్రాన్ని పొందని ప్రజలు ఎలాంటి వారంటే అమ్మివేయబడిన స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారు? అమ్మివేయబడుతున్నారు. వీరి జీవితాలు మనం చూసినట్లయితే, జాగ్రత్త అర్థం చేసుకున్నట్లయితే, అనేక కోణంలో పరీక్షించుకున్నట్లయితే మనుషుల యొక్క జీవితాలు దాసులుగా అమ్మబడుతున్నారు. సో మనం దేనికి దాసులుగా అమ్మబడుతూ వచ్చామంటే, దేనికి దాసులుగా అవుతూ వచ్చామంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది మనం పాపమునకు దాసులమయ్యామని బైబిల్ సెలవిస్తుంది. దేనికి మనం దాసులం అవుతున్నాం? పాపానికి దాసులం అవుతున్నాం. మనం అమ్మివేయబడిన స్థితి చూసారా? లోకానుసారంగా మనం వచ్చిన స్థితి చూసారా? లోకంలో మనం ఉండబడిన స్థితి చూసారా? దాసి అనేవాడు ఎలా ఉన్నాడంటే బైబిల్ చెప్పే మాట ప్రకారం అమ్మివేయబడుతున్న అనుకుంటూ వస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటది కదా, నిర్గమాకాండం 27వ వచనంలో ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినడలా. 16వ వచనం, రెండవ సమయం గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం, రెండవ సమయం గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం, పేజ్ నెంబర్ 264 పాత నిబంధన. రెండవ సమయం గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనం, రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యం అనిపించకుండా నన్ను నా కుమారుని నాశనం చేయదలిచిన వారి చేతుల నుండి తన దాసులకు నన్ను విడిపించమేమో అనుకుంటేని. అప్పుడు ఇక్కడ దాసీలు అంటే దాసులు కానీ దాసి అనే వారు ఎలాంటి వారంటే మొట్టమొదటిగా వాళ్ళు ఎలాంటి వారు? అమ్మివేయబడిన స్థితిలో ఉంటారు. ఏం చేయబడుతున్నారు? పాపంలో కానీ లోకానికి కానీ అమ్మివేయబడిన స్థితిలో ఉంటారు. రెండు, దాసీలు అంటే ఎలాంటి వారంటే దాసులు కానీ దాసీలు కానీ ఇక్కడ రాయబడిన మాట. రెండోది ఎలాంటి వారు వాళ్ళు? విడిపించలేమో అంటే అర్థమేంటి? ఏమన్నాయబడుతుంది? ఒకసారి చదవడం చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, తన దాసులైన నన్ను విడిపించలేమో. సో దాసులు అనేవారు, దాసులు కానీ దాసులు అనేవారు ఎలాంటి వారు అంటే మొట్టమొదటిగా అమ్మివేయబడుతున్నారు. తన సొంత గృహంలో ఉంటున్నా, తన సొంత ఇంట్లో ఉంటున్నా, అది ఏ చేతులైనా, ధనం కోసమైనా, తిండి పెట్టలేకపోవడమైనా, ఆహారం పెట్టలేని స్థితులైనా అమ్మివేయబడుతున్నారు మొదటి మాట. రెండు, దాసులు అనేవారు ఎటువంటి వారంటే ఇక్కడ రాబడుతున్నారు రెండో మాట. ఎటువంటి వారు? విడుదల లేనటువంటి వారు. మొట్టమొదటిగా అమ్మివేయబడుతున్నారు, రెండు వారు ఎలా ఉన్నారు? విడుదల అనేది లేనటువంటి వారు అంట. దాసులు అనేటువంటి వారు విడుదల లేని స్థితిలో ఉన్నప్పుడు విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. దాసీలు అనేవారు ఎలాంటి వారు అంటే దాసులు కానీ దాసురాలు కానీ దాసులు కానీ ఎటువంటి వాడు అంటే స్వాతంత్రం లేనివాడు. చూడండి, ఒక మన ఇంట్లో ఒక మన కింద ఇద్దరు ముగ్గురు పనివారు ఉన్నారనుకోండి, కూలి పనివారు ఉన్నారు. పనివారు మన ఇంట్లో నుంచి డైరెక్ట్ కూర్చున్నారా? లేదా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారా? వెళ్ళతో రారు. ఎందుకని? పనివారు కాబట్టి బయటే ఉంటారు. అదే మన ఇంట్లో ఉన్నటువంటి మన బెడ్లో ఉన్నారనుకోండి, లేదా మనం తల్లిదండ్రులు బెడ్లో ఉన్నాం, మన ఇంట్లో మనం స్వేచ్ఛగా ఉండలేమా? ఎక్కడ కావాలి అక్కడ కూర్చుంటాం, ఎక్కడ నడవాలి అక్కడ నడుస్తూ ఉంటాం, ఎక్కడ కొనుకోవాలి అక్కడ కొనుక్కుంటూ ఉంటాం. ఎందుకట్లా? ఎందుకంటే అంటే అది మన స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం అట్లా చేయగలుగుతాం. స్వేచ్ఛ లేనప్పుడు, మన స్వాతంత్రం లేనప్పుడు ఏంటంటే మనం ఆ ఇంట్లోకి వెళ్ళలేము, ఆ ఇంట్లో కూర్చోవడం కూడా మనకూడదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే,
బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే మొట్టమొదట మనం అమ్మివేయబడిన స్థితిలో ఉన్నాం, రెండోది మనం దాసులుగా మనం ఎలా ఉంటామంటే బంధించబడిన అనుభవంలో ఉన్నాం, విడుదల కొరకు ఎదురు చూసే వరకు ఉన్నాం. ఇక్కడ బైబిల్ చెప్పే మనం దాసురాలంటుంది, అయ్యా నీ దాసురైనా నీ దాసు నాకు నన్నును నా చేతి వారి చేతుల నుండి తన దాసు నాకు నన్ను విడిపించలేమోనని అనుకుంటుని ఎలా ఉంది ఇప్పుడు దాసరామ దాసరామ ఎలా ఉందంటే బంధించబడిన అనుభవంలో కనబడుతుంది. ఇక్కడ రాయబడిన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దాసత్వం ఉన్న మానవుని విడిపించడం వరకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నరవంతానికి లోకానికి వచ్చి శిలువ కార్యం చేయబడి శిలువ కార్యం ద్వారా మానవుని యొక్క స్థితిగతులు మానవుడు దేనికైతే బంధించబడి ఉన్నాడో దాన్ని విడిపిస్తున్న వాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి సార్, పాపానికి అమ్మివేయబడిన మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువు ఈ లోకానికి రావడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మనకు యొక్క 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి జన్మించడం ద్వారా మనకి దాసులు ఉన్నట్టు మనం అమ్మివేయబడిన మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కుంటున్న వాడికి కనబడుతూ వస్తున్నాం. అందుకే అపొస్తలుల కార్యములు క్షమించండి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని బైబిల్ రాయబడుతుంది. ఎలాంటి వారు మనం? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మొట్టమొదట మనం పాపం బట్టి అమ్మివేయబడిన స్థితిలో ఉన్న మనల్ని యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి నరవంతానికి ఈ లోకానికి వచ్చి సిలువ కార్యం జరిగించి ఆ సిలువ కొయ్య మీద యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు మన కొరకై కొన్ని గంటల పాటు సిలువ కొయ్య మీద వేలాడ వేయబడి నరవంతానికి ఈ లోకానికి కొట్టి ఈ లోకంలో సిలువ మీద వేలాడ వేయబడిన అనుభవంలో యేసు క్రీస్తు ప్రభువు నుండి ఆ వేలాడ వేయబడిన స్థితిలో నుంచి చివరి రక్తం కొట్టు ఆయన యొక్క హృదయం దగ్గర పడుకున్నటువంటి బల్లె కొట్టు ఆ బల్లె కొట్టు నుండి వచ్చిన రక్తం కొట్టు ద్వారా ఆ చివరి ఎందుకు వచ్చాడు? దాసత్వానికి అమ్మివేయబడిన మనల్ని దాసత్వం మనల్ని కొనుక్కోవడం కొరకు తన స్వరక్తం నుంచి సంపాదించుకోవడం కొరకై సిలువు కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఒక మాట గమనిస్తారా, ఈ లోకంలో ఎవరైనా ఒక మనుషుల్ని సంపాదించుకోవడం కొరకు తన సొంతాన్ని ఇస్తారా? ఈ లోకంలో ఎవరైనా సరే ఒక మనుషుల్ని సంపాదించుకోవడం కొనుక్కోవడం కొరకు ఎవరైనా తన స్వరక్తం ఇస్తారా? మీరు నన్ను కొనుక్కోవడానికి రక్తం ఇస్తారు, మీరు రక్తం ఇస్తారా? పక్కనకి బ్లడ్ తక్కువైందంటేనే మనం ఇస్తామా? పొరపాటు కూడా బ్లడ్ ఇస్తే పడిపోతాను అనుకుంటాం ఇస్తామా? ఎవరికేమో మరి యేసుక్రీస్తు ప్రభువు తన చివరి రక్త కొట్టు వరకు కూడా మనం ఎవరికైనా ప్రమాదం ఉంటే ఒక 300 ml 200 ml బ్లడ్ ఇస్తాం, ఇంకా అంత మించేవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు అయితే మనల్ని సంపాదించుకోవడం కొరకు అమ్మివేయబడిన మనల్ని మనం తిరిగి కొనుక్కోవడం కొరకు ఏ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఆయన చేసిన త్యాగం ఏంటంటే చివరి రక్త కొట్టు వరకు మనం కొనుక్కుంటూనే ఉన్నాడు. ఆయన రక్త కొట్టు వరకు చివరి రక్త కొట్టు వరకు కూడా ఆయన మనం కొట్టునే ఉన్నాడు. మీరు అతను మీకు అనుభవాలు అర్థమవుతుందో లేదో కానీ యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా రక్తం కార్చబడుతూ వచ్చింది ఎక్కడ ఎక్కడ దానికంటే ముందు రక్తం కారుతూ వచ్చింది ఎక్కడ యేసు ప్రభువు కొరడంతో కొడుతూ వచ్చారు. కొరడంతో కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? దేహం చేర్చబడింది, రక్తం వస్తుంది, దున్నబడింది అని బైబిల్ రాబడుతుంది. అప్పుడు మానవుని కొట్టడానికి సంపూర్తి అవలా. కొరడంతో కొట్టినప్పుడు జాగ్రత్తగా ఉన్నామా? కొండలతో కొడుతూ వచ్చారు కదా, ఆ వీపు పగులుతూ వచ్చింది కదా, వీపు అంతా కూడా పగిలిపోయి చిట్లిపోయి రక్తం బయటకు వస్తుంది కదా, ఆ బయటకు వచ్చిన రక్తంతో మానవుని కొట్టాలని తూకం చాలా. అందుకే ఏం చేశారు? మరలా ఆయన సిలువ వేసి లాక్కుంటూ వెళ్ళు, సిలువ తీసుకుంటూ వెళ్తాను, మరలా కొట్టుకుంటూ వెళ్తారు, ఇంకా దేవకుండా రక్తం ఇంకా కారుతుంది, అయినా తూకం చాలా మానవుని కొట్టాలి. ఇంకా నువ్వు ఏం చేస్తూ వస్తానండి, ఇంకా ఆయన చివరికి కలవ సిలువకి వెళ్ళిన తర్వాత సిలువలో పండెక్కేటప్పుడు గరుకులు అంటే ఏం చేస్తున్నాడు, ఆయన పాదాలు గుచ్చుకుంటూ వస్తున్నాయి, దేహంలో రక్తం కారుతుంది, తలకుండా రక్తం కారుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా భౌతిక కాలంలో ఉండే రక్తం కారుతున్నప్పుడు కూడా మానవుడితో కలిగి ఇంకా సెట్ కావా. ఇంకా చివరికి ఏం జరుగుతూ వచ్చిందంటే సిలువకి ఎక్కిన తర్వాత యేసు ప్రభువు కాలంలో చేతుల్లో మేకులు పట్టినప్పుడు కూడా ఇంకా బరువు చాలా మానవుడు పట్టడానికి ఎప్పుడు సరిపోయిందంటే హృదయంలో బల్లి కొట్టి ఎప్పుడైతే పొడవబడిందో, హృదయంలో బల్లి కొట్టి ఎప్పుడైతే పొడవబడిందో ఆ హృదయంలో నుంచి ఎప్పుడైతే అక్కడ నుండి రక్తం ఎప్పుడైతే కారుతూ వచ్చిందో ఆ రక్తం బయటకు వచ్చిన తర్వాత మానవుని కొట్టడానికి తోకం కరెక్ట్ గా సరిపోయింది. అప్పుడు ఎప్పుడు సరిపోయింది? కాళ్ళలో రక్తం పోతున్నప్పుడు కాదు, దేహంలో రక్తం పోతున్నప్పుడు కాదు, తలలో రక్తం పోతున్నప్పుడు కాదు, ఎప్పుడు సరిపోయింది? ఆ రక్తం అంతా పెట్టి మనం కొట్టడానికి చేసిన ఇంకా కొద్దిగా అవసరం ఉంది. ఆ అవసరమైన రక్తం ఎక్కడ ఉందంటే హృదయంలో దాగి ఉంది. ఆ దాగున గుండె దగ్గర దాగున్న రక్తాన్ని ఆ రక్తంని బల్లెకు పోటుతో తీగి ఉందా, ఆ రక్తం కూడా బయటకు వచ్చినప్పుడు మనం కొట్టడానికి
అరగంటలో తూకాలు ఏదంటారు కదా, దుర్గాని అంటాడా అన్నని అడిగితే తెలుసు. దాని వాడు తక్కడా? ఆ సార్ తక్కడా. తక్కడంటే ఎలా ఉంటుంది అది? అది ఎలా ఉంటుందంటే ఇట్లా కొట్టుకున్నాం అనుకోండి, ఒక హాఫ్ కేజీ టమాటాలు తోయాల, హాఫ్ కేజీ రా ఇక్కడ పెట్టమనుకోండి, ఇంకో పక్కన ఏముంటుంది? ఈ పక్కన హాఫ్ కేజీ రా, ఆ పక్కన హాఫ్ కేజీ రా ఎందుకుంటుంది అక్క? ఈ పక్కన హాఫ్ కేజీ రా అయినప్పుడు ఆ పక్కన టమాటాలు ఉండాలి. ఆ టమాటాలు పెట్టినప్పుడు ఏమైంది? ఒక టమాటా రెండు టమాటాలు ఏమైనా తూగిపోతుంది, ఇది హాఫ్ కేజీ రా ఇక్కడ పైకి వస్తుందా? ఏమవుతుంది? లేకపోతే ఏమైంది? కొంత సమానమే కదా అక్క, రెండు టమాటాలు వేస్తే అర్ధ కేజీ రా ఎందుకు తూగింది? తోగదు. ఇంకొక రాయి పెడతాం తూగుతుందా? తోగదు. మరొక రాయి పెడతాం తూగుతుందా? ఆ మరొక కాయ పెట్టినా తూగుతుందా? తోగదు. ఎప్పుడు తూగుతుంది? దానికి సరిపోయినంత హాఫ్ కేజీ టమాటా వచ్చినప్పుడు ఈ యొక్క అర్ధ కేజీకి రాయి ఏమవుతుంది అంటే ఇట్లా పైకి లేస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ ఉన్న టమాటా ఏమవుతుంది? ఇక్కడ తక్కడా నుండి తీసిన నేను అర్థమైందని చెబుతా. ఏమవుతుంది అప్పుడు? అప్పుడు తూగుతుంది. అప్పుడు అర్ధ కేజీ రాయి ఎప్పటి వరకు మౌనంగా ఉంటుంది? అర్ధ కేజీ రాయి ఎప్పటి వరకు ఉంటుంది? దానికి సరిపోయేంత వచ్చేంత వరకు కూడా అది మౌనంగానే ఉంటుంది. మానవుని రక్షణ ఉన్న వరకు యేసుక్రీస్తు ప్రభువు కాళ్ళలో రక్తం కారుతున్నా, తనలో ఉన్న రక్తం కారుతున్నా, దేహంలో ఉన్న రక్తం కారుతున్నప్పటికీ ఇంకా తక్కడ తోగకోకుండా అట్టాగే ఉంటే చివరికి ఇంకా కొద్దిగా తక్కువైతే ఆ తక్కువైన రక్తం ఎక్కడ ఉందో తెలుసా? హృదయంలో గుండె దగ్గర ఉంది. ఆ గుండె దగ్గర ప్రక్కట ప్రక్కపోటు పొడిచి ఆ తాగి ఉన్న రక్తాన్ని బయట తీసి తోకం వేస్తే అప్పుడు మానవుడు కొంటే సరిపోయింది లేవలేకపోతూ వచ్చి. చూడండి, యేసు ప్రభువు రక్తం ఎంతగా చిందించబడి ఎంత విలువించి ఎంత వెల ఇచ్చిమని కొనుక్కుంటూ వచ్చాడు. తన చివరి రక్త పొట్టు ఏదైతే ఉందో తన చివరి రక్త పొట్టుతోనే ఆ చివరి రక్త పొట్టు తోకముతోనే స్వరక్తమిచ్చి తన సొంత రక్తముతో మనం కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నాడు? అమ్మివేయబడిన అమ్మకున్నాడు. రెండవ మాట ఏంటి? విడుదల. రెండవ మాట ఏంటి? విడుదల లేనటువంటి వారు. మొదటేమో ఆయన స్వరక్తమిచ్చి అమ్మివే పాపానికి అమ్మివేయబడిన మనల్ని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకుంటూ వచ్చాడు. రెండు, దాస్య అనేవాడు అలాంటి వారు తెలుసా? మొదట అమ్మివేయబడుతున్నారు, రెండోగా చూసినట్టే దాస్య అనేవారు అటువంటి వారు అంటే బంధించబడిన స్థితిలో ఉన్నారు. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, స్వేచ్ఛానుసారంగా తన సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండడానికి లేదు. ఒక దాస్య అనేవారు దాసు కానీ దాస్య అనేవారు ఎటువంటి వారు అంటే బంధించబడిన స్థితిలో ఉన్నారు. యజమానుడు కూర్చోబడి కూర్చోవాలని ఉంచబడి ఉంచవాలా? యజమానుడు ఏం చేయమంటే చేయాల్సింది. యజమానుడు ఎండకి నుంచోబడి నుంచోవాలా? యజమానుడు పొలంలో నుంచోబడి నుంచోవాలా? యజమానుడు అది రోడ్డు మీద నుంచోబడి నుంచోవాలా? ఇంకో మాట చెప్పమంటారా? మీరు టీచర్స్ ఉండాలి, మీకు ఉండాలా? మీరే చదువుకుంటారు, టీచర్స్ ఉంటారు. మీ టీచర్స్ ఏదైనా తప్పు చేస్తున్నామని బెంచ్ మీద ఎక్కి నుంచోమంటాము, గోడ కూర్చి ఇవ్వమంటాము, లేదంటే ఏంటి అది జరిగినా ఏంటి అరకెనక తిరిగి చూసుకుంటాం, లేదంటే ఇంకేమంటారు క్లాస్లో నుంచి బయట నుంచి పెడతారు, క్లాస్ పెట్టారు ఏమన్నా జరిగినాయా? ఎందుకు నుంచి ఉంటున్నారు మీరు? మాట చెప్తున్నా, ఎందుకు నుంచి ఉంటున్నారు చెప్పండి. తప్పు చేసారా చేయలేదా అన్నది రెండో మాట. ఎందుకు నుంచి ఉంటున్నారు? ఎందు నుంచి ఉన్నారంటే నీ పైన అధికారి, నీ పైన యజమానుడు చెప్పాడు కాబట్టి బయట నుంచి ఉన్నావు, అంతేనా? ఏ మాస్టర్ నువ్వు చెప్పేది ఏంటి? నేను వెళ్ళంటే పెద్దలు తీసుకుంటాడు, దెబ్బలు కొట్టే కొడతాడు. ఆ దెబ్బ దేనికంటే బయటకు నుంచి చూడడం మంచిది అనుకోవడం అనుకోరా? చెప్పండి, మనం దెబ్బ తింటామో బయటకు వెళ్తాము? అది మీరు బాగా తెలియగలరు. దెబ్బ తినేకంటే బయటకు వెళ్ళి చూడడం మంచిది అనుకుంటున్నారు, కాసేపు పదేలా పనిపోయింది అనుకుంటారు. అర్థం అవ్వాల్సింది ఏంటి తెలుసా? జాగ్రత్త అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? నువ్వు క్లాస్ లో ఉన్న వ్యక్తి బయట ఎంత నుంచుంటున్నా, నీ పైన ఉన్న యజమానుడు హాఫ్ అన్ అవర్ చెప్పని 45 మినిట్స్ చెప్పని నీకు లెసన్ చెప్పినప్పుడు, ఆయన చెప్పినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన కింద నువ్వు దాసుగా ఉంటూ వస్తున్నావు. అందుకే ఆయన చెప్తాను బయట నుంచోమంటే నుంచోవాలా, లోపల నుంచోమని నుంచోవాలా, గోడ గోడ మీద నుంచోమని నుంచోవాలి, గోడ కూర్చో చేయమంటే ఎలా, టేబుల్ మీద నుంచోమంటే నుంచోవాలి, ఎక్కడ నుంచోమంటే ఆయన నుంచోవాల్సిందే. ఎందుకు? నీ యజమానుడు చెప్తున్నాడు కాబట్టి చేయాల్సిందే. బంధకాల్లో ఉన్న వ్యక్తి, బంధించబడిన స్థితిలో ఉన్న వ్యక్తి, బంధకాలం కూరుకుపోయిన వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా బయటికి వెళ్ళి స్వేచ్ఛాచారం ఉంటారంటే కుదరదు. పైన తన పైన యజమాని ఏం చేయమంటే చేయాల్సిందే. తన పైన అధికారి ఏది చెప్తే చేయాల్సిందే. మానవుడి పైన అధికారం ఏమో తెలుసా? మానవుడి పైన అధికారం ఏంటో తెలుసా? రండి, ఆదికాండము 4వ అధ్యాయం. మానవుడి పైన అధికారం ఏంటో తెలుసా? ఆదికాండము 4వ అధ్యాయం. నీవు సత్క్రియ చేసిన తలెత్తుకునవా, సత్క్రియ చేయని వాకి పాపం వచ్చిన నీ ఎడల దానికి వాంచుకోలేదు దానిని ఏలదు. మానవుడు దేని ఎలుతున్నాడు, దేనిపైన అధికారం ఉన్నాడు తెలుసా?
పాపం పైన. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు సత్క్రియ చేసినా తలెత్తుకుంటావు, సత్క్రియ చేయలేదా తలదించుకుంటావు. కాబట్టి పాపం ఏం చేస్తుంది మానవుడిని? పాపం మానవ దగ్గరికి వచ్చినాడు, ఏది అదుపులోకి వచ్చేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మానవుడు ఏలుతుంది ఏంటంటే పాపం. అయితే ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే మానవుడి యొక్క స్థితిలో బంధించబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో బంధించాలన్న వ్యక్తి ఎటువంటి స్థితిలో బంధించబడి అంటే పాపమును బట్టి బంధించబడిన వాడు గుంటూ వస్తున్నాడు. మానవుడు ఎలా బంధించబడినాడంటే పాపమును బట్టి. అందుకే కీర్తన 130:7 వచ్చిన దాకా పడుతూ వచ్చింది, యెహోవా యొద్దనే విమోచన ఉంది. ఎక్కడ విమోచన ఉంది? యెహోవా యొద్దనే విమోచన ఉంది అంటే అర్థమేంటి తెలుసా? జీవము గల సర్వశక్తులైన సర్వోన్నతులైన భూమికి ఆకాశములకు సృష్టికర్తైన దేవుని దగ్గర, అంత గొప్ప దేవుని దగ్గర విమోచన ఉందని బైబిల్ చెప్తూ వస్తుంది. మానవుడికి ఎక్కడ విమోచన ఉంది? భూమికి ఆకాశానికి సృష్టికర్తైన దేవుని దగ్గర విమోచన ఉంది. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? ఈరోజు మనుషులు ఎలా ఉంటూ వస్తున్నారు తెలుసా? దాసత్వం ఉంటూ, దాసులు ఉంటూ, బంధకాలు ఉంటూ, బంధించబడే స్థితిలో ఉంటూ, విమోచన కొరకు జీవం గల దేవుని వైపు మనుషులు చూడలేక మనోనేత్రాలన్నీ ఏమైపోతున్నాయి? ముయ్య వరకు వస్తుంది. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? నేటికి అనేక మంది యొక్క జీవితాల్లో మనోనేత్రాలు ముయ్యబడినటువంటి స్థితిలో కనబడుతూ వస్తున్నారు. నిజమైన విడుదల ఎక్కడ ఉందో తెలియదు, నిజమైన స్వాతంత్రం ఎక్కడ ఉందో తెలియదు, నిజమైనటువంటి ఇండిపెండెన్స్ డే ఎక్కడ ఉందో తెలియదు, నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కడ ఉందో మానవుడు తెలియదు. మానవుడు జీవితం అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? లోకం పాపం బంధించబడిన వాటికి వెళ్ళిపోతున్నాడు. మానవుడు బంధించబడి ఏంటి తెలుసా? కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన చెబుతా. మానవుడిని బంధించే ఏంటి చెప్పమంటారా? ఒకటి కులం. మొట్టమొదటి బంధించేది ఏంటి? కులం. రెండు మతం. మూడు మూడు చెప్పండి, మీ దగ్గర ఉంది కాక ఆ ధనం, మూడో ధనం రైట్ గుర్తుపెట్టుకోండి. ఒకటి కులం, రెండు మతం, మూడు ధనం, నాలుగు ఇక మన దగ్గర ఉంది చెప్పాలి. నాలుగోది ఏంటి? పెద్ద చెప్పు. వాట్సాప్, ఫేస్బుక్, అంతే కదా? ఇంకా ఇన్స్టాగ్రామ్, ఇంకా ఇంకా కొత్త కొత్త ఏమైనా సృష్టిస్తే అవి కూడా చెప్పండి. ఎన్ని ఉంటాయి? అది కానీ టిక్ టాక్, టక్ టాక్ అంట ఎన్ని ఉంటాయో. వీటన్నింటిలో మానవుడు ఏమైపోతున్నాడు? బంధించబడిపోయి ఉన్నాడు. మానవుడి యొక్క స్థితి కదా చూసావా? ఈరోజు ఎవరి ఇంటికి వెళ్ళారు? మీ ఇంటికి వెళ్ళి చూడండి. ఇప్పుడు మీరు ఇప్పుడు స్కూల్లో ఉండాలి, కాలేజీలో ఉంటున్నారు కదా, ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళి చూడండి. మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? టీవీ పెట్టుకుని దాని చూసుకు వస్తారు. టీవీ పెట్టుకుని చూస్తారంటే అర్థమేంటి? దానికి బంధించబడిపోతున్నారు. ఇంకోటి ఎలా ఉంటాడు? పాపాన్ని బంధించబడిపోయి ఉంటాడు. ఇంకొకడు వ్యభిచారం చేయడానికి బంధించబడి ఉంటాడు. ఇంకొకడు మోసం చేయడానికి బంధించబడి ఉంటాడు. చూడండి, ఇంకొకడు ఉన్నాడు అబద్ధం ఆడడానికి బంధించబడి ఉంటాడు. అంటే తన నోట్లో ఉండే మొత్తం అబద్ధాలు వస్తూ ఉంటాయి. అంటే అర్థమేంటి? మానవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీతిలో బంధించబడి ఉంటాడు. ఈ మధ్య ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన నీవు, అత్మరంలో హెబ్రోను ప్రార్థన మందిరంలో చదువుకుంటూ దేవుని మందిరంకి వచ్చిన నీవు, దేవుడిలో బంధించబడి ఉంటావు. ఏ విషయంలో బంధించబడి ఉంటావు? దేవుడిలో బంధించబడి బంధకాలు ఉంటూ వచ్చావు. ఈరోజు బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? యెహోవా యొద్దనే విడుదల ఉంది. నువ్వు ఎక్కడ బంధించబడి ఉండవు? సెల్ ఫోన్ లో బంధించబడి ఉండేవా, టీవీలో బంధించబడి ఉండవు, ప్రోగ్రాంలో బంధించబడి ఉండవా, ఇంకా చెడు స్నేహంలో బంధించబడి ఉండవు, సాహసంలో బంధించబడి ఉండవు, పాపం బంధించబడి ఉండవు, అబద్ధాలు బంధించబడి ఉండవు, మోసంలో బంధించబడి వాటి వల్ల మీరు దేవుడిలో బంధించబడి ఉండవు. ఈరోజు నీకు విడుదల ఉండడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు విడుదల ఉండడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజుకి స్వాతంత్రం వచ్చి ఇండియాకి ఎన్ని సంవత్సరాలు? 70. కరెక్ట్గా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి, 77 రైట్. 77 సంవత్సరాలు అయినప్పుడు కూడా మానవుడికి, దేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకున్నాడే కానీ మానవుడికి స్వాతంత్రం రాలేదు. మానవుడి యొక్క జీవితం ఎలా ఉంది? అమ్మివేయబడిన స్థితిలో ఉన్నాడు. అమ్మివేయబడిన వ్యక్తిని క్రీస్తు స్వరక్తి ఇచ్చి సంపాదించి కొనుక్కుంటున్నాడు. ఈరోజు మనం అలా కొనుక్కున్న కొనబడిన అనుమానం ఉన్నామా? అమ్మివేయబడిన అనుమానం ఉన్నామా? కొనబడిన అనుమానం ఉన్నామా? అమ్మివేయబడిన అనుభవం పాపానికి అమ్మివేయబడ్డాం. కొనబడిన అనుభవం దేనికంటే దేవుడు రాజ్యం కొరకు. నువ్వు కొనబడిన అనుమానం కూర్చున్నావా? అమ్మివేయబడిన అనుమానం కూర్చున్నావా? ఏ అనుభవం ఉన్నావు? పెద్దగా చెప్పండి, ఏ అనుభవం ఉన్నావు? సరే, అమ్మివేయబడిన అనుభవం ఉన్నావు, కొనబడిన అనుభవం లేదు. కొనబడిన అనుభవం ఎందుకు తెలుసా? స్వరక్తం ఇచ్చి సంపాదించుకో కొనుక్కున్నాడు. దేనికోసం? దేవుని రాజ్యం కోసం. అమ్మివేయబడిన దేనికి? పాపానికి. ఈ రోజు నువ్వు అమ్మివేయబడిన స్థితిలో కూర్చున్నావు అంటే పాపం కొరకు అమ్మివేయబడినట్టే. నువ్వు కొనబడిన స్థితిలో ఉన్నావు అంటే దేవుని రాజ్యం కొరకు ఉన్నట్టే. దేవుని రాజ్యం కొరకు నువ్వు కొనబడాలంటే స్వరక్తం సిద్ధించిన ఆ స్వరక్తం కిందకి నువ్వు రావాలి. ఆ సిలువ కిందకి నువ్వు రావాలి. ఆ సిలువ కిందకు వచ్చి, ఆ సిలువ రక్త ప్రోక్షణ కిందకు వచ్చి, ఆ సిలువ రక్తాన్ని మేము ప్రోక్షించుకుని యేసు ప్రభువు
స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం. రెండు, రెండదిగా ఎలా ఉంది మానవ స్థితి, దాసులు అంటే ఎలాంటి వారు, అమ్మివేయబడిన స్థితిలో ఉంటారు మొదట. రెండు, బంధించబడి ఉంటారు, స్వేచ్ఛ లేనటువంటి అనుకుని ఉంటారు. దాసులు అంటే ఎలాంటి వారంటే స్వేచ్ఛ లేని వారు, వారు స్వేచ్ఛానుసారంగా ఈ లోపల ఇక్కడ జీవిస్తారు, స్వేచ్ఛ అనేది ఉండదు. దాసులు అనేవారు ఎటువంటి వారు అంటే స్వేచ్ఛ లేని వారు, బంధించబడి ఉంటారు. బంధించబడిన వారిని విడిపించడం వరకు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. ఇక ఒక మాట నేను ముగిస్తే, ఈ మాట బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరా వ్యక్తి అంటే బందిపోటు దొంగ. ఇతని పేరు ఏం పేరు? భరప్ప. భరప్ప అనే వ్యక్తి బందిపోటు దొంగ. ఈ దొంగను పట్టుకోవడానికి రాజు చాలా ప్రయత్నం చేశాడు, చాలా ప్రయత్నాలు చేసి ఈ యొక్క భరప్పని దొంగనే కొట్టుకుంటూ వచ్చాడు. రాజు కొట్టుకున్న తర్వాత చెరసాలు వేశాడు. ఎటువంటి చెరసాలు వేసా? చాలా భయంకరమైన చెరసాలు వేశాడు. ఎందుకంటే అతను తప్పిపోకుండా ఉంటుంది. అటువంటి చెరసాలు వేస్తే ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని మేలు చేయడానికి వస్తే ప్రజలందరూ అన్నాడు, వీడు అబద్ధికుడు, వీడు మోసగాడని యేసు ప్రభువుని తిట్టి సిలువ వేయడానికి అప్పచెప్పారు. అప్పుడు రాజు అంటాడు, అయ్యా మీరు ఇది ఏదన్నా అప్పచెప్పారు కదా యేసు అని ఆయన్ని, ఇదిగో నేను నా వాడకు చొప్పున ఈ పండగలో ఒక వ్యక్తిని విడుదల చేయడం నాకు అలవాటు కాబట్టి, ఒక వ్యక్తిని విడుదల చేయడం నాకు అలవాటు కాబట్టి, ఇదిగో యేసు పట్టున ఎంత విడుదల చేయాలా, బంది పడతాం బలపరి విడుదల చేయాలంటే ప్రజలందరూ కోరుకుందండి. తెలుసా ఏం కోరుకున్నారు? బందిపోటు దొంగనే విడుదల చేయి. అంటే యేసు ప్రభువుని విడుదల చేయడానికి ఇష్టపడలా. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభువు అక్కడ ఆగడం ద్వారా ఎవరు విడుదల పొందారంటే బందిపోటు దొంగ. ఈరోజు మానవుని యొక్క స్థితిలో అట్టి బంధకాల్లో ఉన్న మానవుని విడుదల చేయడం దాసత్వం నుండి, ఒక దాసుని బంధించబడిన స్థితిలో ఉన్నాడు కాబట్టి బంధించబడిన స్థితిలో ఉన్న మానవుని విడుదల చేయడం వరకే యేసు క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి స్వాతంత్రులుగా యేసు వస్తున్నాడు. బంధించబడిన స్థితిలో ఉన్న మానవుడికి విడుదలించి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. విడుదల అంటే అర్థమేంటి? స్వాతంత్రం. దాసులు ఎలా ఉంటారు? దాసులు కానీ దాసులు కానీ అమ్మివేయబడిన వాళ్ళని స్వార్థ నుంచి సంపాదించుకున్నారు. రెండు, బంధించబడిన వారిని ప్రభు ఏం చేశాడు? ఆ సిలువ కార్యం ద్వారా బంధించబడిన వారిని విడుదల చేస్తాడు. ఆయన బంధించబడిన అనుభవంలోకి ఆయన వెళ్ళి బంధించబడిన వారిని విడుదల చేస్తాడు. మూడు, దాసీలు అంటే ఎలాంటి వారు తెలుసా? దాసులు కానీ దాసులు కానీ రండి ప్రభు వాక్యం చూద్దాం. త్వరగా ముగిస్తాం. ఇంకో పక్క మూడు మాట చూసినట్టు కీర్తన గ్రంథం 123 అధ్యాయం 2 కీర్తన గ్రంథం 123 అధ్యాయం 2 కీర్తన గ్రంథము 123 అధ్యాయం 2 చాలా కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట ఏంటంటే, బైబిల్ చెప్పే మూడో మాట, మొట్టమొదటిగా దాసులు అంటే ఎటువంటి వారు? అమ్మివేయబడిన స్థితిలో ఉన్నారు. రెండు, దాసులు అంటే ఎటువంటి వారు? విడుదల లేనట్టు బంధించబడిన స్థితిలో ఉన్నారు. మూడు, దాసులు అంటే ఎటువంటి వారు అంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూచున్నట్టు. దాసులు అంటే ఎలాంటి వారు తెలుసా? దాసులు అంటే ఎలాంటి వారు అంటే ఒక రకంగా బాధించబడిన బంధకాల్లో ఉండవారు. ఎట్లాంటి వారు? బంధకాల్లో ఉండవారు. అటువంటి వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ దాసురాలు ఏం చేస్తుంది? యజమానురాల వరకు ఎదురు చూస్తుంది. దేని వరకు? దాసుల యజమానుల వరకు దాసురాలు యజమానుల వరకు ఎందుకు ఎదురు చూస్తున్నారు తెలుసా? ఎందుకు? కరుణిస్తారేమో అక్కడే రాకూడదు మాట. ఎందుకు ఎదురు చూస్తున్నారు? మన దేవుడు ఎక్కువను అంటే దాసుడే యజమానుల వైపు ఎందుకు చూస్తున్నాడు? దాసురాలు యజమానుల వైపు ఎందుకు చూస్తున్నారు? ఒక దాసి కానీ దాసురాలు కానీ యజమానుల వైపు ఎందుకు చూస్తున్నారంటే ఎప్పటికైనా కరుణించబడతాడేమోనని, ఇప్పటికైనా కనికరించబడతాడేమోనని, ఇప్పటికైనా కరుణించబడతాడేమోనని. కనికరించబడిన స్థితిలో లేని మానవుడు, కరుణించబడిన స్థితిలో ఉన్నటువంటి మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుని అతనికి స్వాతంత్రం ఇచ్చి అతన్ని కరుణించడానికి లోకానికి వచ్చిన వాడు ఉన్నాడు. అందుకే ఆయనకి కరుణామయుడు అని బైబిల్ రాయబడి వచ్చింది. ఆయన ఎటువంటి వాడు? కరుణామయుడికి లోకానికి ఎందుకు వచ్చాడంటే దాసత్వం నుండి మనం విడుదల చేయడానికి. ఇప్పటి వరకు దాసుడు ఏం చేస్తున్నాడు? సహాయం వరకు ఎదురు చూస్తున్నాడు. యజమానుడు అనేటువంటి వాడు ఎదుటి వ్యక్తికి సహాయం చేయగలిగిన వాడు. దాసురాలంటే అలాంటి వారు ఎదుటి వ్యక్తికి సహాయం చేసే స్థితి దాసుడికి లేదు. దాసులు అనేటువంటి వారు ఎదుటి వ్యక్తులకి సహాయం చేసే స్థితిలో దాసులు లేరు. దాసులు అనేటువంటి వారు వాళ్లే సహాయం పొందే స్థితిలో ఉంటారు. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఇక్కడ దాసులుగా ఉండేవారు ఎటువంటి వారు అంటే సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారు.
ఎవరు వచ్చి మమ్మల్ని కరుణిస్తారా? నా యజమానులను కరుణిస్తాడేమో, నాకు సహాయం చేస్తాడేమో, ఏదో రీతిలో నా సహాయం నా యజమాని చేస్తాడేమో అని దాసులు ఏం చేస్తాడంటే యజమానుడు వైపు కన్నులెత్తుకుని ఎదురు చూస్తున్నాడు. బహుశా నా యజమానుడు ఆ ద్వారంలో కొండ వచ్చేటప్పుడు నేను కన్ను మూసుకుంటే, కన్ను రెప్పబాటులో కన్ను మూసుకుంటే నా యజమానుడు నన్ను దాటిపోతాడేమో, నా యజమానుడు నన్ను దాటిపోతాడేమో అని కన్నును తెరుచుకుని దాసు యజమానుడు వైపు, దాసుల యజమానుల వైపు ఎలా చూస్తున్నారు? వీక్షించి చూస్తున్నారంట. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, యజమానుడు ఎప్పుడు కలిగిస్తాడు, ఎప్పుడు కలిగిస్తారని, నేను ఎప్పుడు కలిగిస్తాడని ఎదురు చూస్తూ వస్తున్నారు ప్రజలు. అయితే ఎప్పుడు కనికరిస్తాడా అని ఎదురు చూస్తున్న ప్రజలకు యేసు ప్రభు వచ్చి కనికరించిన వాడు ఉంటాడు. మీకు ఇంకో మాట చెప్పండి, బైబిల్లో కొత్త నిబంధనలో కొంతమంది వ్యక్తులు ఊరు బయట ఊర్లోకి రాకుండా, అంటే రావడానికి అర్హత లేదు వాళ్ళు, ఊర్లోకి రానివ్వడానికి ఆ దినాలు ఇష్టపడ్డ ప్రజలు ఊరు వెలుపడి పెట్టేసి వచ్చారు. కొంతమంది ప్రజలు భయంలో ఉంది, కొంతమంది ప్రజలు ఊరికి వెలుపడి పెట్టారు. ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టారు తెలుసా? కుష్టి రోగం వాళ్ళు. ఎందుకు పెట్టారు ఊరికి వెలుపట? కుష్టి రోగం. కుష్టి రోగులు దేవుడు ఊరు వెలుపడి ఉండకూడదు. దేవుని కుమారుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గంలో వస్తున్నా, కుష్టి రోగులు ప్రభు దగ్గరికి వచ్చాడు. కుష్టి రోగం కలిగిన వాళ్ళు కానీ గుడ్డి వాళ్ళు కానీ ప్రభు దగ్గరికి వచ్చాడు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించుము, దయచేసి మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు, మా పాపాలు క్షమించయ్యా, మేము ఊర్లోకి రావద్దని అందరూ వెలివేస్తున్నారు, అందరూ మమ్మల్ని బయటికి నెట్టేస్తున్నారు, అందరూ మమ్మల్ని ఊర్లోకి రావడానికి ఇష్టపడుతున్నా, మా కుటుంబీకులు కూడా మమ్మల్ని ఇష్టపడుతున్నారు, మా బంధువులు కూడా మమ్మల్ని ఇష్టపడుతున్నా, అందరూ వెలుబడికి మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు, అందరూ వెలుబడికి మమ్మల్ని నెట్టేస్తున్నారు, అందరూ బయటికి మమ్మల్ని నెట్టేస్తూ వస్తున్నారు. దావీదు కుమారుడు దయచేసి మమ్మల్ని కరుణించు కరుణించుకున్నప్పుడు దాసుడు దాసురాలు కరుణ కొరకు ఎదురు చూస్తున్న సందర్భంలో కరుణించబడలేని స్థితిలో ఉన్నప్పుడు, కరుణ పొందలేని స్థితిలో ఉన్నప్పుడు, కలికరించబడలేని స్థితిలో ఉన్నప్పుడు, ఊరుకు వెలుబడ వెలువేమని అనుకున్నప్పుడు దేవుడు కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి వెలువేయబడిన స్థితిలో, కనికరం పొందలేని స్థితిలో ఉన్న మానవుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేశాడు? కనికరిస్తూ వచ్చాడు, వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ వచ్చాడు. కుష్ఠరోగంతో ఉన్న వారందరూ కూడా, కుష్ఠరోగంతో ఉన్న వారందరూ ఏం చేసి వచ్చారంటే, పురాతనంలో ఏం చేసేవాడంటే ఊరికి వెలుబడి పెట్టేవాడు. ఊరికి వెలుబడి వాడు ఊళ్ళో రావడానికి లేదు, ఊళ్ళోకి వస్తే ఏం చేస్తాడు? బహుశా రాళ్లతో కొట్టి చంపొచ్చాము. ఏం చేయొచ్చు? రాళ్లతో కొట్టి చంపొచ్చాము. ఎన్ని భయంకరమైన స్థితి తెలుసా? వాళ్ళ భోజనం కూడా డైరెక్ట్ అని పెడతారు ఉండేది కాదు, ఇదివరకు భోజనం దేని పెడతారు లేదు. ఈరోజు మన ఇంట్లో హెచ్ఐవి ఉండా, ఎయిడ్స్ ఉండా, లేదంటే ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ ఉండా, ఇంకా షుగర్ ఉండా, బీపీ ఉండా, ఇంకే రోగం ఉన్నా సరే మనం కూడా మన ఇంట్లో వాళ్ళతో కలిసే ఉంటాం. ఈ రోజు ఉండమా? ఏ రోగం ఉండే మనం రోగాలు పట్టించుకుంటారా? ఎంత ఉంటాం రావాళ్ళని కలిసి తింటాం. కానీ బైబిల్ ప్రకారం ఏంటి తెలుసా? కుష్టి రోగి అయిన వాడు ఇంట్లో కలిసి కుటుంబీకులతో కూడా, తన బిడ్డలతో కూడా భోజనం చేస్తాను అర్హత లేదు, కుటుంబీకులతో భార్యలతో పిల్లలతో కలిసి భోజనం చేయడం కూడా అర్హత లేదు. ఒకటి కుష్టి రోగి అంటే ఊరు బయట ఉండాలి, ఊరు బయట తినాలి, ఊరు బయట కూర్చోవాలి, ఊరు బయట సావటమే తన రోగం పోయకపోతే. అటువంటి స్థితిలో ఉంటే దేవాది దేవుడి లోకంలో వచ్చి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా, అయ్యా మేము దాసులుగా ఉన్నాం, రోగంతో బంధించబడి ఉన్నాం, ఎవరు మమ్మల్ని కరుణిస్తాడు, ఈ దాసత్వం నుండి ఎవరు మమ్మల్ని విడిపిస్తారని కన్నులెత్తి ఎదురు చూస్తున్నప్పుడు దేవాది దేవుడే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నరవారికి ఈ లోకానికి వచ్చి మార్గం కూడా ఎంతుంటే, అయ్యో దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు, ఎంతో మంది రోగాలు పోగొడుతున్నావు, నిన్ను పట్టుకున్న వాళ్ళకి స్వస్థత అవుతుంది, అనేక సంవత్సరాల నుంచి రోగంతో ఉండేవాడికి అనారోగ్యంతో ఉండేవాడికి ఆరోగ్యవంతులు అవుతున్నారు, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు కరుణించు అంటే దేవాది దేవుడు వారిని కౌగిలించుకున్నప్పుడు ఆయన ప్రేమ వారి రోగాన్ని బంధించేట్టుగా వారిలో ఉన్న రోగం మొత్తం పోయినది. అదవుందండి, వారిని యేసుక్రీస్తు ప్రభువైనా కౌగిలించుకోవడం ద్వారా ఎక్కడైనా సరే ఒక రోగిని ఎవరైనా మనుషులు కౌగిలించుకోగలుగుతాడా? మీరు కోవిడ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కౌగిలించుకున్నారా చెప్పండి? కోవిడ్ వచ్చిన కౌగిలించుకుంటారా? ఇంకా భయంకరమైన రోగం వచ్చిన క్యాన్సర్ వచ్చిన కొట్టుకుంటారా చెప్పండి? కొట్టుకుంటారా? కాళ్ళు చేతులు అన్ని కూడా పుళ్ళు పడిపోయి ఆ చీమకాలతో ఉన్న వాళ్ళని దగ్గరికి తీసి బాగా కౌగిలించుకుంటారా? ముద్దు పెట్టుకుంటారా చెప్పండి? పెట్టుకుంటారా? దగ్గర తీసుకుంటారా? ఎవరు మన దగ్గర తీసుకోరు, అసహించుకుంటాం. అది మన పిల్లలైనా మరమైనా మన కుటుంబ మన తల్లిదండ్రులైనా అసహించుకుంటూ వస్తారు మనం చూస్తే ఆ రోగాన్ని బట్టి.
యేసు క్రీస్తు ప్రభువు అక్కడే దగ్గర తీసుకున్నాడు. అందుకంటాడు కదా, ఒక తల్లి అయినను నేను కన్నా నేను తల్లి మార్చిన నేను నిన్ను మరణాడు. ప్రభు ఎందుకు చెబుతున్నాడు అంటే, ఈ లోకం అందరం మనం కాదనుకున్నా, మనకు వచ్చిన లోకం బట్టి మన పుట్టిన మిగిలిన మనం బయట పడేసినప్పటికీ, మనల్ని కాదనుకున్నప్పటికీ, మనల్ని వద్దనుకున్నప్పటికీ, యేసు ప్రభువు అయితే దాసులుగా ఉన్న మనల్ని భయంకర పరిస్థితుల్లో ఊరు వెళ్ళబడి పడి వెళ్ళబడిన మనల్ని యేసు ప్రభువు వచ్చి కౌగిలించుకుంటూ వచ్చాడు. మనం ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. తన కౌగిలింపులో, తన కౌగిలింపులో మన మనలో ఉన్న రోగం మొత్తం పోయింది. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మనల్ని కౌగిలించుకుంటే ఆయన కౌగిలింతలో, ఆయన ప్రేమలో, ఆయన చూపించినటువంటి దయలో, ఆయన చూపించిన కరుణలో, ఆ ప్రేమలో, ఆ దయ, ఆ కరుణను చూసి మనలో ఉన్న రోగం కూడా తట్టుకోలేక వెళ్ళిపోతూ వచ్చింది. యేసుప్రభువు వారిని కౌగిలించుకోవడంతోనే వారిలో ఉన్న రోగం పోతుంది. యజమానుడి కొరకు ఎదురు చూశారు దాసులు. సమయం వచ్చినప్పుడు యజమానుడు మార్గం కూడా వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడు అని పాదాలు పట్టుకుంటే మమ్మల్ని స్వస్థపరచు రెండేళ్ళ దగ్గర తీసుకుని కౌగిలించుకున్నాడు యజమానుడు. స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరిగింది? దాసులకు ఏమైంది? కనికరం వచ్చింది. ఏమైంది? కనికరించబడ్డాడు. ఒకప్పుడు ఆ కనికరం కొరకే ఊరి వెలుపట ఎదురు చూస్తున్నారు, ఒకప్పుడు ఆ కనికరం కొరకే వెలుపట జీవిస్తూ వస్తున్నారు, ఒకప్పుడు ఆ కనికరం కొరకే నా భార్య దగ్గర నేను ఉండలేకపోతున్నా, పిల్లలతో కలిసి ఉండలేకపోతున్నా, భోజనం చేయలేకపోతున్నా, ఉండలేకపోతున్నా, బాధని నా దుఃఖాన్ని నా కష్టాన్ని రావాలని ఒకదాని ఒకరు పంచుకోలేని స్థితిలో ఊరు వెలుపట నిస్సహాయ స్థితిలో ఎందుకు పడిగిన స్థితిలో చావు రాలేక బతకలేక చావు లేక బతకలేక నిస్సహాయ స్థితిలో నడిమచ్చు జీవిస్తూ వచ్చాడు. దావీదు కుమారుడు మరణించబడినప్పుడు దావీదు కుమారుడు వచ్చి వారిని కౌగిలించుకోవడం ద్వారా వా ఆయన యొక్క కౌగిలింపును బట్టి వారిలో ఉన్న అనారోగ్యం పోయి ఏమైపోతూ వచ్చినప్పుడు దావీదు కుమారుడు వారిని కౌగిలించుకోవడం ద్వారా వారిని వారి కుటుంబాన్ని కౌగిలించుకుంటున్నారు. వారి కుటుంబం దగ్గరికి వెళ్తున్నారు, నా కుమారుడు కౌగిలించుకుంటున్నారు, నా కుమార్తెను కౌగిలించుకుంటున్నారు, నా తండ్రి అని కౌగిలించుకుంటూ వస్తున్నారు. ఎలా సాధ్యమైంది? దావీదు కుమారుడు మానవుడికి కనికరం కొరకు ఎదురు చూస్తున్న మానవుడికి, దాసుడైన మానవుడికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి నిజమైన స్వాతంత్రం అంటే అది, నిజమైన స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళటం, అమెరికా వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోవటం, మనం ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవటం కాదు స్వాతంత్రం అంటే. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా? బంధించబడిన వాడి బంధకాలు విడిపించడమే నిజమైన స్వాతంత్రం. అమ్మివేయబడిన వాడిని కొనుక్కోవటమే నిజమైన స్వాతంత్రం. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా? బంధించ అమ్మివేయబడిన వాడి పదాలా విడిపి బంధించబడిన వాడిని విడిపించాలా? నిజమైన స్వాతంత్రం అంటే తెలుసా? మూడవగా ఏంటి? ఎదురు చూస్తున్న వాడిని కనికరించడమే నిజమైన స్వాతంత్రం. ఇట్టి స్వాతంత్రం ఎవరు ఇవ్వలేరు కానీ యేసు ప్రభు ఇచ్చాడు మనకి. ఇది మూడు. నాలుగవదిగా దాసులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, రండి ప్రభు యొక్క వాక్యం నుండి ఆదికాండం 20వ అధ్యాయం, ఆదికాండము 20వ అధ్యాయము 10వచనం, ఆదికాండం 20వ అధ్యాయం 10వచనం. కాబట్టి మరొక మాట, నాలుగవ మాట, దాసి అంటే ఎవరంటే పని మనిషి అనుకోవచ్చు, అమ్మివేయబడుతుంది. ఇక్కడ ఒక మాట అంటాడు, చాలా ఒక మాట ఏంటి, ఈ దాసులలో యొక్క కుమారుడు నా వారసుడై ఉండడానికి అబ్రహాముతో పనిను ఇస్సాకుతో వారసులే ఉన్నాడు. దాసురాలంటే అర్థం ఏంటంటే అప్పుడ కూడా వారసులు కాదు, ఎప్పటికీ ఎలా ఉంటారు, దాసులుగానే ఉంటారు. దాసులు అంటే ఎలాంటి వారు అంటే కుమారులకు ఎక్కువ చేయగలడు, వారసులకు ఎక్కువ ఉండడు. వారసుడు వేరు, వారసుడు కానివాడు. దాసులు అంటే ఎలాంటి వారు అంటే ఇక్కడ షారా అనేది, అయ్యా నీకు ఒక దాసురాలు ఉంది, ఆ దాసురానికి ఒక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు నా కుమారుడితో పాటు వారసుడు అవ్వడు. నీకు ఇప్పుడు అర్థం ఉందా? దాసులు ఎప్పుడు కూడా యజమానులతో సహపాటి వారి కాదు అని అర్థం. దాసులు అనేవారు ఎటువంటి వారు?
ఎప్పుడు కూడా వారి జీవితాల్లో యజమానుడితో సమానులకు ఎప్పటికీ కాలేదు. దాసులైన వారు ఎట్లా ఉంటారంటే ఎప్పుడు కూడా యజమానులతో సమముగా తోచబడలేదు. ఇంకా ఇంకో మాట చెప్పండిరా, దాసులైన వారు ఎప్పటికి కూడా యజమానులతో కూడా కూర్చోలేదు. నీకు అర్థమవుతుంది నేను చెప్పమాట, దాసులు అంటే ఎలాంటి వారు తెలుసా? యజమానుడు ఎక్కడ కూర్చున్నాడు, దాసులు ఎక్కడ కూర్చోగలుగుతాడా? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా లేదా? అందరు నా వైపు చూడాలి, ఎటువైపు చూసినా మీ వైపు నేను చూస్తా. మీరు ఎంతమంది నా వైపు చూస్తున్నారు? ఎన్ని కళ్ళు ఉంటాయి? ఒక 50 మంది, 100 కళ్ళు ఉంటాయి. నా 2 కళ్ళే మీ 100 మందిని చూస్తాయి. మీరు ఎప్పుడు తప్పు చేస్తారు అప్పుడైనా కళ్ళు పడతారు, మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు పడరు. అందుకే మా సంఘంలో కూడా అర్థంగా ఉంటుంది, సంఘంలో కూడా ఎప్పుడు తప్పు చేస్తారు అప్పుడే నా కళ్ళలో పడతారు, మిగతా టైంలో పడతారు ఆడుకోవడం. అంటే మీరు కూడా అంతే, దేవుడు అందుకే చూపిస్తాడు జాగ్రత్తగా చూడడం. చెప్పే మాట ఏంటి తెలుసు, ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతుంది, యజమానుడితో పాటు ఎప్పుడైనా దాసులు కూర్చోగలరా? చాలా అదే ఉంటుంది, ఏమంటుంది, దాసులాలు పుట్టిన కుమారుడు అనేవాడు ఇస్సాకుతో వారసుడిగా ఉండకూడదు, సమానుడు కాదని చెబుతుంది. అంటే ఇక్కడ అర్థమేంటి, దాసుడు ఎప్పుడు కూడా దాసుడు అనేవాడు యజమానుతో కలిసి కూర్చుంటాడా? ఇప్పుడు నేను ఒక మాట చెప్పంటారా, ఒక మాట, మీ టీచర్ ఉండదు, మీ టీచర్తో పాటు మీరు కూడా కూర్చేసి కూర్చుంటారు, ఆయనతో పాటు కూర్చున్నవాడు చేతండి. ఎవరో కూడా కూర్చోలేదు, ఎందుకు మా పిల్లలు ఉన్నారు, నేను టీచర్ని, మా పిల్లలు నాతో పాటు గురిపేట మీద కూర్చేసి కూర్చారు. మాకు చాలా మంది పిల్లలు ఉండాలి, ఒక 70-80 మంది పిల్లలు ఉన్నారు. మాకు కూడా పిల్లలు ఉంటే వచ్చారు నర్సాపూర్లో, ఒక 70-80 మంది పిల్లలు ఉన్నారు. నాకు కూడా 70-80 మంది పిల్లలు, వాళ్ళు నాతో పాటు కూర్చోలో కూర్చుంటారా? 70-80 మంది పిల్లలు అంటే ఆశ్చర్యపోవద్దు, విశ్వాసం అందరూ మా పిల్లలే. వాళ్ళు నాతో పాటు కూర్చోలో కూర్చుంటారా చెప్పండి? కూర్చుంటారా? నేను పైన కూర్చున్నాను, కూర్చుంటారా? కూర్చోలేదు, ఎందుకంటే సాపాటి వరకు కాని వరకు మనం ఉండిపోతున్నాం. అర్థం చేసుకుని చెప్పి మరి జాగ్రత్త మర్మంతో కూడింది, దాసుడు యజమానుడితో పాటు కూర్చోలేనప్పుడు యజమానుడే వచ్చి దాసుడితో కూర్చోడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు? అర్థమవుతుందని నేను చెప్పమాట, దాసుడు యజమానుడితో ఎప్పటికీ కూర్చోడానికి యోగ్యత లేనివాడు, మరి యజమానుడే వచ్చి దాసుడితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు? ఏంటబ్బా ఈ విచిత్రం, ఎందుకు వచ్చాడు తెలుసా? ఎందుకు మళ్ళా చెప్తున్నానండి, ఎవరు మాట్లాడుకో, దాసుడు యజమానుడితో కలిసి కూర్చోలేడు. నువ్వు బాబు నువ్వు నుంచో, త్వరగా నుంచో, ఇప్పుడు ఈయన నాతో కూడా కూర్చోగలుగుతాడు. ఇక్కడ సేవకుడు కొడుకెళ్ళే తర్వాత సంగతి, మీరే మిమ్మల్ని ఎవరు లేకపోతే మరి బాధపడతాను, అందుకని నాతో కూడా కూర్చోగలుగుతాడా? కూర్చోటాడా? కూర్చోలేడు. ఎందుకని, నేను సేవకుడు, ఆయన దేవుని బిడ్డ కాబట్టి అట్లా ఉండాల్సింది, నాతో సహపాటి వాడు కాదు. ఇప్పుడు నేను వచ్చి అతనితో కూర్చోవచ్చా? ఎందుకు కూర్చోవచ్చు? నేను అర్హమైన వాడు కాబట్టి ఆయనతో కూర్చోవచ్చు. ఏడా కూర్చోవచ్చు, ఆడ కూర్చోవచ్చు. ఆయన వచ్చి నాతో కూడా కూర్చోవచ్చా? కూర్చోకూడదు, కూర్చోయి, కూర్చో చూద్దాం. ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా, దేవాది దేవునితో పాటు దేవుని యొక్క కుమారుడితో పాటు మనుషులు కూర్చోడానికి అర్హత లేదు. మనుషులు దేవాది దేవుని యొక్క కుమారుడితో పాటు కలిసి ఉండడానికి అర్హత లేదు. ఆయనతో పాటు కలిసి తినడానికి, ఆయనతో పాటు కూర్చోడానికి, ఆయనతో పాటు తినడానికి అర్హత లేదు. అటువంటి మనుషులకి యజమానుడే దాసుగా యోగ్యత లేకపోతే యజమానుడు చేంజ్ చేశాడు తెలుసా? యోహాను సువార్త 14:1 వచ్చిన ప్రభు ఏమంటారు తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వచ్చేది, నేను స్థలంలో మీరు ఉండలాగా మరణాలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏమన్నాడు? ఎక్కడ తీసుకెళ్తానన్నాడు? ఆయన యజమానుడు, మనం ఎవరమే? దాసులమే. మనల్ని ఎక్కడ తీసుకెళ్తానన్నాడు? మనకు స్వాతంత్రం ఇచ్చి తన స్వరత్వం ద్వారా మనం కొనుక్కుని తన స్వరత్వం ద్వారా మనకు విడుదల ఇచ్చి ఇప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తానన్నాడు? ఆయన ఉండే స్థలంలో ఆయన కూర్చోబెడతానన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడంటే సింహాసనుడిగా ఉంటూ వస్తున్నాడు. ఆయన ఎక్కడ సింహాసనం కూర్చున్నాడు? ఆయనతో పాటు మనల్ని కూడా కూర్చోబెడుతున్నాడు. ఎంత విచిత్రం ఇది! దీనికి కారణం ఏంటి తెలుసా? యజమానుడు వచ్చి దాసులతో పాటు ఉండి ఆ దాసుని తిరిగి వెళ్ళి తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడంటే కారణం ఏంటి తెలుసా? యోహాను సువార్త 3:16 మాట్లాడబడి వచ్చింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. ఇప్పుడు అర్థమవుతుందా, యజమానుడు మనతో పాటు ఎందుకు కూర్చున్నాడు? యజమానుడు మనతో పాటు ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు తాను ఉండే స్థలంలో మనం తీసుకెళ్ళి తనతో పాటు ఎందుకు కూర్చోబెడుతున్నాడు తెలుసా? మనల్ని ప్రేమించాడు కాబట్టి. యజమానుడు ఎవరు ప్రేమించాడు? దాసులు ప్రేమించాడు. ఎవరు స్వార్థం కూడా మహారాజులు అదే రాయబడుతూ వచ్చింది, యజమానుడు దాసులను ప్రేమించాడు కాబట్టి తనతో పాటు కూర్చోబెట్టుకుంటున్నాడు. అందుకని అన్నాడు కదా దాసులతో, నేను ఉండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. ఇప్పుడు మీరు దాసులతో ఉన్నారు,
మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని కొనుక్కున్నాను, మీకు విడుదల ఇచ్చాను, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మిమ్మల్ని నాతో పాటు కూర్చొని పెట్టుకుంటున్నా. ఎంత విచిత్రం కదా. అసలు యజమానుడితో కలిసి కూర్చోడానికి అర్హత లేని వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారు చెప్పండి. మీకు అందరూ వాక్యం వింటున్నారు అందరూ. ఇప్పుడు చెప్పండి, వెనక అది ఎల్లో కలర్ షర్ట్ కానీ చవతలు లాగండి. మీరు చెప్పండి, ఇప్పుడు యజమానుడితో పాటు ఏం చేస్తున్నారు? మీరు వింటున్నారో లేదన్నా నాకు దాకా మీరు వినకపోతే ఇప్పుడే ముగించేస్తారు వాక్యం. వాక్యం అర్థమవుతుందా మీకు? వింటారా? బాగుందా? ఎట్లా ఉంది? రండి అమ్మా, రండి తొందర, రండి రండి లోపల రండి. ఎలా ఉంది? అటు చూడొద్దు, మనకుండ చెడ్డ పాటు అది. చెప్పండి, యజమానుడితో పాటు దాసులు కూర్చుంటాడా? అయితే మీరు వాక్యం వింటారా? ఇప్పుడు ఏం చెప్పబడింది? యజమానుడు వచ్చి దాసులతో పాటు కూర్చుండి దాసుని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? యజమానుడు కూర్చునే స్థలాన్ని తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఎందుకు తీసుకెళ్తున్నాడు? మీరు ఎందుకు? రైట్, అది కరెక్ట్ అమ్మా. ఎందుకు తీసుకెళ్తున్నాడు? ప్రేమించాడు కాబట్టి. అసలు యజమానుడు ఎక్కడ, దాసుడు ఎక్కడ? దాసుడు ఎటువంటి వాడు తెలుసా? యజమానుడు చెప్పులు తొడతాను కూడా యోగ్యత లేని వాడు. యజమానుడు చెప్పులు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని వాడు. యజమాని యొక్క వస్త్రం తాకడానికి కూడా అర్హత లేని వాడు. అటువంటి దాసుడు, అటువంటి దాసురాలు దేవుని రాజ్యం దగ్గరికి, దేవుని రాజ్యంలో ఉండే దక్క ఆ ధన్యత పొందుతున్నారంటే కారణం ఎవరు? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ మనపైన కూడా కుమ్మరించబడుతుంది. ఆ దేవుడు దాసులమైన మనల్ని ప్రేమించి స్వాతంత్రం లేక ఇంకను స్వాతంత్రం లేక బంధకాలు ఉన్న మనల్ని ప్రేమించి మనల్ని కరుణించిన వరకు దేవుని వైపు చూస్తూ పాపాలు బట్టి మనం కూడా నిస్సాగితులో మనం దేవుని వైపు చూసినప్పుడు దేవాది దేవుడు మన దగ్గరకు వచ్చి, దేవాది దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో నివసించి మనతో ఉండి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాలే పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? మనతో ఉండి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! దేవాది దేవుడే ఈ లోకానికి నలవతలకి తన కుమారుడు ఏం చేశాడు? మన కొరకు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు మనకు స్వాతంత్రం ఇవ్వడం కొరకు మనం ఉండే బంధకాల్లో నుంచి వెలుపడ మనల్ని తిరిగి మనల్ని అనేక సమకూర్చడం కొరకు ఆ స్వాతంత్రాన్ని మనకు ఇవ్వడం కొరకు సెలవు పోయే మీద వేలాలు వేయబడుతూ వచ్చాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు సిలువ పోయి మీద వేలాలు వేయబడకపోతే ఇట్టి స్వాతంత్రం క్రీస్తు ద్వారా మనకు వచ్చేదే కాదు. అర్థమవుతుందండి? మూడు మూడు ఏం జరుగుతూ వచ్చింది? మూడోదిగా మూడో మాట, మూడో మాటగా అయిపోయింది. ఇంకొక రెండు ఒక 5 మినిట్స్లో మూవ్ చేస్తాం వాక్యం. మాకు అయిపోయింది అనుకో, ఇంకొక వాక్యం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అసలు దాసులు అంటే ఎటువంటి వారు? మొట్టమొదటిగా అమ్మివేయబడ్డ వారు. కొనుక్కుందెవరు? మనం అమ్మివేయబడ్డాము. కొనుక్కుందెవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎలా కొనుక్కున్నాడు? స్వరక్తం ద్వారా కొనుక్కుంటూ వచ్చాడు. రెండు మనం చూసినట్టయితే దాసత్వం ఉండవు. దాసులు అంటే ఎలాంటి వారు? దాసత్వం ఉండదు. విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు. విడుదల కొరకు ఎదురు చూసిన వారికి విడుదల ఎవరు ఇచ్చారు? అంటే విడుదల అంటే స్వాతంత్రాన్ని ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు. మూడో మాట ఏంటి తెలుసా? ఇక్కడ రాగలమాట మూడేదేంటి? సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు సహాయం చేస్తూ వచ్చాడు? యజమానుడు స్వాతంత్రాన్ని ఇచ్చిందని సహాయం చేస్తుందని. ఇక నాలుగు మాట చూస్తున్నాడు. క్షమించండి, ఇది నాలుగో మాట కదా, మూడో మాట. మీరు నాకంటే మొత్తం ఉన్నారు. ఒకటి అమ్మివేయబడ్డం, రెండు బంధించబడ్డం, మూడు దాసులు అంటే సహాయం కొరకు ఎదురు చూసేవారు, నాలుగు దాసులు అంటే వారసులు కాదు, యజమానుతో సహపాటి వారు కాదు. అది మాట, యజమానుతో పోల్చదగిన వారు కాదు. అయినా ప్రభు ఏమంటాడు? నేను ఉండే స్థానంలో మీరునే ఉండాలని మళ్ళా వచ్చి తీసుకెళ్తానంటాడు. ఎవరితో చదువుతున్నారు? దాసులతో. ఈ దాసులు ఎక్కడ వారు? బయట ఉండాల్సిన వారు, దేవరాజ్యాన్ని వెలుపుకుంటూ వాల్సిన వారిని దేవుడు తన రాజ్యంలో తనతో పాటు కూర్చోబెట్టుకుంటున్నాడు. ఎంత స్వాతంత్రం! ఐదో మాట చూద్దానండి. ఇదే ఆదికాండం 21వ అధ్యాయం 10 వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 10 వచనం. చాలా
అప్పుడు ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే దాసులు అనేవారు వారంటే వెళ్ళ కొట్టబడుతున్న స్థితిలో ఉన్నవారు. ఎటువంటి వారు? వెళ్ళ కొట్టబడిన స్థితిలో. మీరు ఎప్పుడైనా వెళ్ళ కొట్టబడ్డ ఎప్పుడైనా చూసారా? మీరు పారిపోయే వారిని ఎవరైనా ఎప్పుడైనా చూసారా? ఎందుకు పారిపోతారు? ఒకటి సమతనం చేస్తే ఎవరైనా పడతారని పారిపోతారు. రెండు ఇంకెవరన్నా మనల్ని వచ్చి తప్పు చెప్పిన ఏంటో పడతారని పారిపోతారు. మీరు అందరూ పారిపోయిన అనుభవం ఉండింది ఏంటో చెప్పమంటారా? ఇంటికాడ తల్లిదండ్రులు కొడతానంటే కర్ర పట్టుకుంటే ఏం చేస్తాం? ఇంట్లో నుంచి పారిపోతాం. పారిపోయిన ఎంతమంది చేతులు అంత డాట ఇంట్లో నుంచి తండ్రి కొట్టలేదు. ఒకటి ఇంకా రెండు ఇంకా మూడు. అదే మనకి ఒక ప్రాబ్లం ఉంటుంది, స్టార్టింగ్ ప్రాబ్లం. ఒకటి చేతితే అందరం చేతులు ఎత్తుతాం, ఒకళ్ళు ఎత్తకపోతే ఎవరికొకటి చూసుకుంటాడు నా వెనుకోడు నా పక్కడ చేతులు ఎత్తాడు లేడా. అత్త కాదు నేను అంటుంది, నిన్ను నిజంగా తల్లిదండ్రులు కొడతాడు నేను వెళ్ళిపోయిన అనుభవం ఉందా? ఉన్నవారు రెండు చేతులు ఎత్తండి. ఒకటి స్టార్ట్, రెండు మూడు నాలుగు ఐదు. అది మెల్లగా ఆరంభించబడితే ఒక్కరైనా ప్రాముఖ్యత. ఆ మొదటి వ్యక్తి నేనే చేతెత్తేసాను అనుకో, పాస్టర్ గారే చేయొద్దరికి మనం కూడా ఇద్దామని అందరూ ఎత్తేస్తారు. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇక్కడ ఏమంటే రాయబడుతూ వస్తుందండి, చాలా అంటుంది కదా ఈ దాసరాని కుమారుని దాసరాని ఏం చేయాలా? వెళ్ళగొట్టేసే. ఎక్కడి నుంచి వెళ్ళగొట్టమంటుంది? యజమానుడి దగ్గర నుంచి వెళ్ళగొట్టమంటుంది. అంటే ప్రజలు ఎక్కడ ఉండరు, యజమానుడు ఎక్కడ వారు వెళ్ళగొట్టమంటారంటే అర్థం ఏంటి తెలుసా? ఈరోజు ప్రతి మనుషుడి యొక్క స్థితిలో ఎలా ఉంటుంది తెలుసా? దాసులు అనేవారు ఎలాంటి వారు అంటే దేవుడి రాజ్యానికి యోగ్యులు కాదు. దాసులు అనేవారు యజమానుడు రాజ్యం ఉంటారు కానీ అర్థం పొందిన వారు కాదు. దాసులు అనేవారు దేవుడి రాజ్యంలో ఉండనటువంటి వారు. దాసులు అనేవారు దేవుడి రాజ్యంలో దేవుడు కుమార్తె వాడు కూర్చుని ఆధిక్యత లేదు. అటువంటి దాసులు వెళ్ళగొట్టబడుతున్నారు. వెళ్ళగొట్టబడితే ఏం జరిగింది మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇక్కడ దాసు అంటే హాగారు, దాసు కుమారుడు అంటే ఇష్మాయిల్, ఇద్దరిని వెళ్ళగొట్టారు. ఇద్దరు ఏమవుతూ వచ్చారు? ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఒక పొద దగ్గర రాగానే ఏం జరుగుతూ వచ్చింది? తల్లి తన పెట్టిన పక్కన పడేసింది, పొదల్లో పడేసింది. పడేసి ఏం చేస్తుంది? వాడు ఎడజేస్తాడని ఎదురు చూస్తుంది. వాడేమో కేకలు పెడుతూ ఏడుపుతూ ఉంటాడు. అంటే అర్థమేంటి తెలుసా? యజమానుల దగ్గర ఉంటే అన్ని కలగలిపిన అన్ని కావాల్సిన ఉంటాయి, కానీ యజమానుడికి వెళ్ళి కూడా రాజ్యానికి వెళ్ళి కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళి ఉంటే ఏమి ఉండదు. ఏడు పండుగ మరి ఏమి ఉండదు. హాగారు తన యజమానుల దగ్గర ఉన్నప్పుడు, హాగారు తన యజమానుల దగ్గర ఉన్నప్పుడు, ఇష్మాయేలు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు, యజమానుల దగ్గర ఉన్నప్పుడు వారికి ఏం చేయాలి, వారికి ఏం వస్తుంది, ఏం కట్టి ఆహారం తింటారు, ఏది కొద్దు లేదు. ఎప్పుడైతే యజమానుల దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయారు, యజమానుల నుంచి వెళ్ళిపోయారు, యజమానుల దగ్గర నుంచి బయటికి నెట్టిపోయి వచ్చారు, అప్పుడు వచ్చింది ఆకలి, అప్పుడు వచ్చింది ఆహారం, అప్పుడు వచ్చింది ప్రాణభయం, అప్పుడు వస్తుంది చావు. దాసులు అనేవారు అనుకోనంటే మరణానికి మరణం పొందడానికి అర్హులు. దాసులు అనేవారు ఎటువంటి వారు? మరణం పొందడానికి యోగ్యులు. ఎందుకు? వాళ్ళు ఏదో బాగా ఏదో తప్పులు ఉంటాయి కాబట్టి. దాసత్వం ఉన్నవారు ఏదో తప్పు ఏదో పొరపాటు ఎక్కడ కూడా చేస్తాడు, ఏమవుతుంది? దాసత్వం వెళ్ళిపోతారు. మరణానికి పొందబోతున్నా, మరణానికి పాత్రుడమైన మనల్ని. అసలు మనం ఎందుకు మరణానికి వెళ్ళింది తెలుసా? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా. మనం ఎందుకు చచ్చిపోయాము? పాపములు అపరాధములు అంట. అంటే మనం చనిపోవడం గల కారణం ఏంటంటే పాపమే, అపరాధమే. మీకు ఒక విషయం చెప్పమంటారా? మీకు అర్థమైన మీరు ఒక ఎవరిస్తులు ఎందుకు చనిపోతారు చెప్పండి? మీతో పాటు చదువుకుని ఎవరిస్తులు, మీతో పాటు కాలేజీలో ఉన్నాడు, మీతో పాటు తింటాడు, మీతో పాటు ఉన్నాడు, ఎందుకు చనిపోతున్నాడు తెలుసా? ఎందుకు చనిపోతున్నాడు అంటే లవ్ ఫెయిల్యూర్. ఎందుకు చనిపోతాడు? లవ్ ఫెయిల్యూర్. ఎవరో ఒక మీద ఇష్టపడతారు కాదనేది ఉరిపెట్టి చచ్చిపోతారు. ఏదో కాలంలో కాలంలో నువ్వు చచ్చిపోతాడు. నువ్వు ఎందుకు చనిపోతున్నా? నీ కొరకే యేసు ప్రభువు చనిపోతుంది. నువ్వు చనిపోవాల్సినంత అవసరం ఏంటి? నిన్ను వాళ్ళు పుట్టించారా? నిన్ను వాడు కన్నారా? మరొకరు చనిపోతారు ఎందుకు చేసా? కాలేజీలో చదువుకునేటప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయి, తండ్రిని కొట్టారేమో, మరొకరు చచ్చిపోతాడు ఫెయిల్ అయినందుకు. టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతాను, ఇంటర్ ఫెయిల్ అవుతాను, ఇంకోటి కూడా ఫెయిల్ అవుతాను, తండ్రి కొడతాడేమో, తండ్రి తిడతాడేమో, చచ్చిపోయాడు మరొకడు ఉంటాడు తలెత్తు కలగ తల చూపించలేక. ఈరోజు నువ్వు బ్రతికుండాలని బైబిల్ సెలవిస్తుంది. దేనికి కూడా నువ్వు మరణం తెచ్చుకోకూడదు. అనేక మంది తిన్నాను అజ్ఞానంతుంది, అవివేకంతుంది, జ్ఞానం లేకుండా. ఏ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా మన రాస్తే పాస్ అవడా? నేను లెక్కలు ఫెయిల్ అయ్యా, తెలుగులో ఫెయిల్ అయ్యా. తర్వాత నా దరిద్రం కొద్దీ టెన్త్ క్లాస్ ఓపెన్గా రాశాను. నేను డైరెక్ట్ రాసినట్టు కాదు, ఓపెన్గా రాశాను. చదువు ఎక్కువైపోయి
చదివింది ఏం చేశాను పని ఎక్కువ చేశాను. పని ఎక్కువైపోతే ఏమైంది, ఏదో సర్టిఫికేట్ ఉండాలని టెన్త్ క్లాస్ ఓపెన్ గా జాయిన్ అయ్యాను. అందరూ సోమవారం నుండి శనివారం స్కూల్ ఉంటే నాకు ఆదివారం స్కూల్ ఉండేది. ఎప్పుడు ఉండేది నాకు చెప్పండి. అందరికేమో సోమవారం నుండి శనివారం వరకు స్కూల్ ఉండేది, నాకు ఎప్పుడు ఉండేది ఆదివారం రోజు. అందరికి ఎప్పుడు సెలవు ఉండేది ఆదివారం. ఇక చూడండి, నేను లోకానికి లోపల నాకు సిలువ ఇవ్వబడింది అన్నట్టు ఆపోజిట్ కొండ వచ్చాను. అందరూ ఆదివారం సెలవు తీసుకుంటే నేను ఆదివారం స్కూల్కి వెళ్ళేవాడు. అందరూ కూడా స్కూల్కి వెళ్తే నేను సెలవు తీసుకుంటూ ఉండేవాడు. రాకెట్ రాకెట్ టెన్త్ క్లాస్ ఓపెన్ గా రాశా. అది కూడా ఏం జరిగింది, మ్యాథ్స్ ఫెయిల్ అయ్యా. చూసి రాసి ఫెయిల్ అయ్యా మ్యాథ్స్ కూడా. అర్థమవుతుందండి, మ్యాథ్స్ అంటే ఏంటి తెలుసా? ఏంటి కథ చెప్పండి, మ్యాథ్స్ అంటే ఏంటి? డ్రాయింగ్. ఏమో అందరు బాగా చేస్తున్నారు, గణితం బాగా తెలుగు చెప్పబడుతుంది. మ్యాథ్స్ అంటే లెక్కలు అంటే అయిపోయింది, గణితం ఏముందన్న. సరే అదే నేను ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా టీచర్ వచ్చి అన్నారు, నాయన నువ్వు ఏంటో చూసి రాసి కూడా పాస్ అయ్యేదట్టు లేవు, నేనే రాసి పెడతాను. నువ్వు రాసి పెట్టదు అయ్యా, నేనే రాసుకుంటారా బుక్ ఇటు అని చెప్పి బుక్ తీసుకుని రాసి ఎట్ట కొట్టి అంత క్లాస్ పాస్ అయ్యింది. ఎట్ట రాశాను, ఎట్ట కూడా పాస్ అవుతూ వచ్చా, చూసో చూడకో ఎట్ట కొట్ట లోకానుసారంగా చూడనట్టే నాకైతే చూసి రాసుకున్నట్టే. ఎట్ట అయితే అంటే అంత క్లాస్ రాశా. మళ్ళీ ఆ రిజల్ట్ కొరకు ఎదురు చూడటం ఎందుకు, ఒకసారి ఫెయిల్ అయ్యా మళ్ళీ పాస్ అవుతానో లేదో తెలియదు. నాతో పాటు 100 మంది ఉంటే 99 మంది పాస్ అయ్యి నేను ఒక్కడే ఫెయిల్ అయ్యా. మొత్తం చూసి రాసేయని పాస్ అవుతుందా, నేను అవట్లా, అది నా దరిద్రం. ఇంకా రాష్ట్రాలు కూడా చూసా, ఎట్టకో దేవుని గృహం బట్టి చూసి రాసి పాస్ అయ్యి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ నాకు దేనికి ఉపయోగపడదు, ఇప్పుడు నాకు దేనికి ఉపయోగపడదు, కానీ దేవుళ్ళు చూడకోకుండానే పాస్ అయ్యా. దేవుళ్ళు చూడకోకుండానే పాస్ అయ్యా దేవుళ్ళు. భౌతికమైన విషయాల్లో టెన్త్ క్లాస్ మార్కులు ఇష్టం చూసి రాసి పాస్ అయ్యా, కానీ దేవుళ్ళు చూసి రాసి కాపీలు ఏమి ఉండవు. దేవుళ్ళు కాపీ కొట్టడానికి ఏమి లేదు, లక్షం తీసుకోవడానికి ఏమి లేదు, బుక్ నుంచి రాసుకోవడానికి ఏమి లేదు. ఒకే ఒకటి, దేవుడే సమస్తం. పాఠం నేర్పించేవాడు దేవుడే, పాఠము దేవుడే, రాసేది దేవుడే, నేర్పని కూడా దేవుడే. అన్ని నేర్పించడే నేర్పించాలి. ఇక నేర్పించి వనములోకి నెట్టేశాడు, పోయి సేవ చేయమని నెట్టాడు. ఇక్కడ ఇల్లు నేర్పించాల్సిన ఇల్లు నేర్పిస్తున్నా, ఆయన నేర్పించాల్సిన నేర్పించారు, ఇక విశ్వాసం ఏం నేర్పించాడు వాడంతా వాడు కూడా నేర్పిస్తున్నా. ఎన్నెన్నో నమ్మదగిన వాడు నేను అన్నా కదా, ఒక టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతాను, ఒక ఇంటర్ ఫెయిల్ అవుతాను, చచ్చిపోకూడదు మానవుడు. నీ స్తోమతను బట్టి నీకు ఉన్నప్పుడు జ్ఞానం లేకపోవడంతో ఫెయిల్ అయి ఉంటావు, మరలా నువ్వు దాన్ని రికవర్ చేసుకోవాలి. నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి? చెప్పులు కుట్టిన వాడు అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. నా స్థితిగతి ఎలాగే ఉంది, దాని గురించి అధ్యక్షుడు అయ్యేవాడా? ఎవరైన పేరు అబ్రహాం లింకన్. తర్వాత మన దేశంలో కూడా ఛాయ్ బండి కాడ నుండి ఛాయ్ అనుకుంటాయని ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరైనా మోడీ, మోడీ అని ఒక నాకు కేసు ఉంది, నరేంద్ర మోడీ అని. మరి మోడీ అంటే కేసు ఒక ఉంది, సరే నరేంద్ర మోడీ ఆయన ఎక్కడున్నాడు? టీ అమ్ముకుంటూ వచ్చాడు. నా స్థితిని నా జీవితం ఇదే, నా బ్రతికింది ఇదే టీ అమ్ముకుంటే, ఇక ఇంతే నా జీవితం అనుకుంటే అయ్యేవాడా ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా కాదు. ఎందుకు ఫెయిల్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిందంటే మరొక స్టేజ్ ఉంది. లోకంలో మానవుడు దేవుడు నమ్మిన నమ్మకమైన రక్షణ పొందిన పొందకపోయిన మానవుడు పాపంలో ఉంటే మరొక సమయం దేవుడు ఇస్తున్నాడు. అదే విజయవంతమైన జీవితం, అదే విజయవంతమైన జీవితం. ఫెయిల్ అయిపోయాను, పాపంలో పడిపోయాను, అబద్ధాలు ఉన్నారు, మోసం ఉన్నారని, నిజంగానే పాపంలో పడిపోయాడని చనిపోవద్దు. ఇంకొక జీవితం దేవుడు ఇస్తున్నాడు, అదే స్వాతంత్రంతో కూడిన జీవితం, అదే స్వాతంత్రంతో కూడిన జీవితం. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా, ఎన్నో మాట ఇది ఐదవగా దాసులు అనేటటువంటి ఎలా ఉన్నారంటే వెళ్ళగొట్టబడుతున్న స్థితిలో ఉండాలి. ఎలా ఉండాలి? వెళ్ళగొట్టబడుతున్నారు. ఎక్కడి నుండి? యజమానుడి దగ్గర నుంచి ఎలా పట్టుబడుతున్నారు. అబ్రహాం యజమానుడు ఉంటాడు, దాసు ఎలా ఉందంటే దాసులా ఉంది కాబట్టి యజమానుడి దగ్గర నుంచి వెళ్ళగొట్టబడుతుంది. ఈరోజు మనం దేవుడి దగ్గర నుంచి అయితే వెళ్ళగొట్టబడుతున్నా. ఎందుకు దేవుడి దగ్గర నుంచి వెళ్ళగొట్టబడుతున్నా తెలుసా? దాసులమైన దాసురాలమైన మనం దేవుడు ప్రేమించాడు కాబట్టి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత గొప్ప మాట, ఆ లోకంలో నువ్వు లేదు మనం అందరం ఉన్నాం. మనల్ని దేవుడు ప్రేమించి దేవుడి రాజ్యంలోకి, దేవుడి సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడాల్సిన మనం, దేవుడి సన్నిధికి వెళ్ళబడి ఉండాల్సిన మనల్ని దేవుడు లోపలను తెచ్చుకుంటున్నాడు, తనలోకి చేర్చుకుంటున్నాడు. ఇంకేమంటాడు తెలుసా, ప్రాణంగా కూడా దేవుడు ప్రేమించిన ఒక మాట ఉంది, హృదయమైన తలుపు దగ్గర నుండి కట్టుస్తున్నాను. ఎవడైనా నాశనమైన తలుపు తెరిచినాడా, నేను అతని దగ్గరకు చేత నాతో నేను అతని భోజన సావాసం కలిగి ఉంటామంట.
ఇంకేమంటాడు, నేను అందుకు నాకు భోజన సావాసం ఎక్కడో వెళ్ళిపోట వెళ్ళగొట్టబడాల్సిన మన దగ్గరికి యేసు ప్రభు వచ్చి తలుపు తడుతున్నాడు. నీ హృదయం తట్టుతున్న తలుపు తీసి నీలో ఉన్న పాపం ఏంటి, నీలో ఉన్న బలహీనత ఏంటి, నీలో ఉన్న తప్పేంటి, నువ్వు ఏ పాపం ఉండవు, ఏ పాపం జీవిస్తున్నావు, ఎటువంటి పాపం ఉంటున్నావు, ఆ పాపం అంతా కూడా తెలుగు, ఆ పాప హృదయం తెరిచి చక్కగా చూడు. ఏమంటాడు దేవుడు, నీ పాప హృదయం దగ్గరికి వచ్చి తట్టుచున్నాను, హృదయమైన తలుపు దగ్గర తట్టుచున్నాను, నా స్వరం విని నువ్వు పాపంలో ఉండవని పాపం జీవిస్తున్నా పాపను కోల్పోయాని గుర్తెరిగి తలుపు తెరువు. హృదయం తెలిస్తే నేను నీ దగ్గరకు వస్తా, నువ్వు వెళ్ళగొట్టబడే స్థితిలో ఉండవు, నువ్వు వెళ్ళగొట్టబడే స్థితిలో ఉండవు. ఇక ఎలా ఉంటావు, యజమానుడు కుమారుడుగా ఉంటావు. ఈరోజు దాసులు ఎందుకు వెళ్ళగొట్టబడుతున్నారంటే దాసులు ఉంటారు కాబట్టి. దాసులు అనేవారు ఎలాంటి వారు తెలుసా, ఐదు విషయాలు. మొదటిగా దాసులు అనేవారు ఎటువంటి వారు, అమ్మేయబడిన వారు యేసు ప్రభువు కొనుక్కున్నాడు, రెండు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, సొంత రక్తం చివరి రక్తం పట్టి వారు కూడా ఆయన కూచు కొనుక్కుంటూ వచ్చాడు, రెండు విడుదల లేని వారిని విడుదలిస్తూ వచ్చాడు, మూడు సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారు సహాయం చేస్తూ వచ్చాడు, నాలుగు కనికరం కొరకు ఎదురు చూస్తున్న వారు యజమానుడితో సమానం ఉండడానికి అర్హత లేని వాడిని సమానుడిగా చేస్తున్నాడు, ఐదు దాసులు వెళ్ళగొట్టబడవలసిన వారిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దాసుల్ని తిరిగి ఆయనతో పాటు చేర్చుకుంటున్నాడు. కారణం ఏంటి, ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ నీకు కావాలంటే, ఆయన ప్రేమించిన ప్రేమ నీకు పొందాలంటే హృదయం తెరవాలి. ప్రార్థన ఒక కళ్ళు మూసుకుందాం, ఎవరు కనుగొనం కళ్ళు మూసుకుందాం, ఎవరు కూడా కళ్ళు తెలిసి అటు చూడదు, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, ఎవరు కళ్ళు తెలియదు. భూచంద్రన్న దుర్గన్న ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు కూడా దాసత్వం నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎటువంటి దాసత్వం ఉండా, ఎటువంటి దాసత్వం కూలిపోయి ఉంటా, అబద్ధాలు కూలిపోయి ఉంటావు, మోసంలో కూలిపోయి ఉంటావు, పాపంలో కూలిపోయి ఉంటావు, దేవుడు నువ్వు దాసులైపోతున్నావు, నువ్వు ఏ పని చేస్తున్నావు దేవుడు తెలుసు, ఎందుకంటే నీ యజమానుడు అయినా నువ్వు దాసులుగా ఉంటూ వస్తున్నావు, దాసులా ఉంటూ వస్తున్నావు, ఎటువంటి పాపంలో జీవిస్తున్నావో ఒకసారి గమనించుకో, ఏ పాపం నీ వెంట ఉంటుంది, నువ్వు అబద్ధానికి దాసులైపోయి అబద్ధాలు చేస్తున్నావా, మోసానికి దాసులు మోసాలా, దొంగతనానికి దాసులై దొంగతనం చేస్తున్నావా, పాపానికి దాసులై పాపాన్ని చేస్తూ వస్తున్నావు, దేనికి నువ్వు దాసులైపోతున్నావు, దేనికి నువ్వు దాసులైన నిన్ను విడిపించడం కొరకు యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నీ అబద్ధాలు మోసం దొంగతనం పాపంతో కూడిన జీవితాన్ని నుంచి విడుదల పొందాలంటే ఒక ప్రార్థన చేయి, యేసు ప్రభువు పాపమే నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి, ఏసయ్యా ఇదిగో నేను పాపిని, నాలో పాపమంది ప్రభువా, నాలో అబద్ధమంది మోసం ఉంది, ఈరోజు నాకు స్వాతంత్ర్యం కావాలి, ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే దినమున నాకు కావాల్సింది ఏంటంటే నిజమైన స్వాతంత్ర్యం కావాలి, నేను అబద్ధమనే బంధకాల్లో కూరుకుపోయి ఉండ, పాపం అనే దానికి అమ్మివేయబడి ఉండ, స్వేచ్ఛ లేక స్వాతంత్రం లేక సహాయం కొరకై ఎవరు నన్ను పాపం నుంచి నాకు బయట తీసుకొస్తారని సహాయం నిమిత్తమై ఎదురు చూస్తున్నా ప్రభా, ఈ రోజు నన్ను ఆ పాపం నుంచి బయట తీసురా, ఆ నరకాలను నేను బయట తీసురా, ఆ పాపంలో నేను కూలిపోకుండా బయట తీసురా ప్రభా, ఇదిగో అబద్ధంలో నేను మోసంలో దొంగతనం పాపంలో నేను బయట తీసురా ప్రభా, ఇదిగో నేను బయట రావడం కోరుచున్నాను, యేసు ప్రభువు నన్ను బయట తీసురామని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి కష్టం మీ తలగడ పైన తెలుసు మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా సహోదరుడు యేసు ప్రభువుని క్షమించిన కాక, సహోదరుడు యేసు ప్రభువుని నిన్ను కూడా క్షమించిన కాక, సహోదరుడు యేసు ప్రభువుని నిన్ను కూడా క్షమించిన కాక, సహోదరుడు యేసు ప్రభువుని నిన్ను కూడా క్షమించి, సహోదరుడు యేసు ప్రభువుని క్షమించి స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించిన కాక, సహోదరుడు యేసు ప్రభువుని నిన్ను కూడా క్షమించి ఈ రోజు నీకు నిజమైన స్వాతంత్రాన్ని ప్రభు ఇచ్చిన కాక. ఇంకెవరైనా నిజమైన స్వాతంత్రం కావాలంటే ఎవరు కూడా కళ్ళు తెరిచి అటు చూడద్దు, నీలో ఎలా ఉండే పాపం ఏదైతుందో దాని ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకుందాం, ఇదిగో ప్రభు నేను పాపిని, నేను పాపం నుండి వచ్చాను, నేను పాపంగా జీవిస్తున్నా, నా పాపం నుండి నాకు విడుదల కావాలి ప్రభా, నేను అబద్ధికుల్ని, నేను మోసం చేస్తున్నా, నేను దొంగతనం చేస్తున్నా, నాలో పాపం ఉంది, నేను దాసుని దాసురాల్ని దేవాలని నెట్టి
స్వాతంత్రం నాకు ఇవ్వడం వరకు నువ్వు సిలువలో చనిపోయావు కదా, అట్టి స్వాతంత్రం నాకు ఇవ్వడానికి నీ చివరి రక్తం పట్టు కూడా కారుస్తూ వచ్చావు కదా, ఆ స్వాతంత్రం నాకు కావాలి, నీ రక్తం ద్వారా నాకు ఇవ్వబడుతున్న స్వాతంత్రం నాకు అనుగ్రహించు ప్రభు అని ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే, నాలుగు పాపం క్షమించిన స్వాతంత్రం ఏమి ప్రభు అని ఎవరైనా అడిగితే, కుడి హస్తం మీ తలగంటే పైకెత్తొచ్చండి, తలగంటే పైగా మీకు ఒక పేపర్ ఇస్తాము, మీకు మీరు ఆ పేపర్ తీసు చేయని వారు తెలుసు, మీ తలగల పైగా చేయొచ్చండి, మీకు ఒక పేపర్ ఇస్తాము, ఆ పేపర్ తీసుకుని పాపర్ మీద మీ పేరు రాసేవాడు, అట్లాగే మౌనం ఉండండి, ప్రార్థనలోనే ఉండండి, ఎవరు పనిదలు వచ్చిన తర్వాత తర్వాత అన్నాడు మీరు దుర్గా పేపర్లు పేపర్లు ఇవ్వండి, మీకు ఒక చిన్న పేపర్ ఇవ్వబడుతుంది, ఆ పేపర్ మీరు తీసుకోనండి, ఎవరైతే యేసు ప్రభువు స్వాతంత్రం కావాలని అడిగారో, మీరున్న బంధకాలు వచ్చి స్వాతంత్రం కావాలని ఎవరు కోరుకున్నారో వాడు నిలబడించాడు, మీకు పేపర్ ఇస్తాడు నిలబడించాడు, కళ్ళు మూసుకునే ప్రార్థనలో ఉండి నిలబడించాడు, అందరూ ప్రార్థనలు నిలబడ్డు, మీకు పేపర్ ఇవ్వడం కొరకు అందుకని స్వాతంత్రం యేసు ప్రభువు తీర్చిన కదా, చెయ్యని వారు మాత్రమే నిలబడండి, ధైర్యంగా నిలబడండి, కళ్ళు మూసుకునే ప్రార్థనలు ఉండండి, మీకు పత్రికిస్తాం, చెయ్యని వారు మాత్రమే అందరూ కాదు చేయని వారు మాత్రమే నిలబడి ఉండండి, మీకు ఒక పత్రిక ఇస్తాం, యేసు ప్రభువును క్షమించడానికి స్వాతంత్రం కావాలని అడిగిన వారు ఎవరైతే ఉన్నారో మీరు నిలబడి ఉండండి, మీకు ఒక పత్రిక లోపల ఏమన్నా బుక్కులు ఏమన్నా తీసి ఎవరైతే నిలబడి ఉన్నారో మీ కుడి హస్తం అట్లాగే ఎత్తించండి, మీరు నిలబడి ఉండండి, మీకు ఒక పేపర్ ఇస్తాము, చిన్న పేపరే, అది తీసుకుని దాని మీద నీ పేరు అడ్రస్ ఈ రోజు రాసుకున్నాను, స్వాతంత్రం పొందిన రోజు, నిజమైన స్వాతంత్రం ఇంకెవరికైనా కావాలి, యేసు ప్రభు నాకు కూడా స్వాతంత్రం కావాలి, నేను కూడా పాపంలో ఉన్నాను, నిజమైన స్వాతంత్రం నాకు కావాలి ప్రభు, నేను పాపమైన బంధకాలు అబద్ధమైన బంధకాలు మోసమైన బంధకాలు ఘోరమైన పాపాలను కూలిపోయిన ఆ పాప బంధకాలను విడుదల కావాలంటే ఎక్కువ నువ్వు నిలబడి ఉండు, నీకోసం ప్రార్థన చేస్తాను, మీరు పత్రిక మీ పేపర్ తీసుకున్న వారు కింద కూర్చోండి, తీసుకున్నవారు పేపర్ తీసుకోలేని వారు నుంచే ఉండండి, తీసుకున్న వారు కింద కూర్చోండి, పేపర్ ఎవరైతే తీసుకున్నారో వారు కింద కూర్చోండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉండండి, నిలబడి ఉన్నవారు మాత్రమే నిలబడి వారు మీ పేపర్లు అందితే ఉండండి, పేపర్లు అందకపోతే పేపర్ అందే వారు కూడా కూర్చోండి నుంచోండి, త్వర త్వరగా మీరంతా ఫస్టే ప్రిపరేషన్ ఉండాలి, ఇవన్నీ ఇప్పుడు ఎంత టైం వేసేయకూడదు, త్వరగా మీరు నిలబడి వారు ఎవరైతే ఉండాలి మీరు పేపర్ తీసుకోండి కూర్చోండి, దాని మీద పేపర్ మీద మీ పేరు ఈ డేట్ వేసుకోండి, ఈ రోజు నేను నా పాపం ఒప్పుకున్నాను, నేను స్వాతంత్రంగా పొందినటువంటి దినం ఇది, ఈ రోజు నేను ఏదైతే బంధకాల బంధకాల నుంచి విడుదల పొంది స్వాతంత్రాన్ని పొందుతున్నాను, దానికి సాదృశ్యంగా ఇంకొక సహోదరుడికి ఇవ్వండి పేపర్, ఇక్కడ సహోదరికి ఇచ్చారా, ఇచ్చారా, ఓకే ప్రార్థన చేస్తాం, మీకోసం వెళ్ళొద్దు, ఇది అయిపోయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మళ్ళీ వాక్యం ఉంటుంది, ప్రార్థన చేసుకుందా, తర్వాత మీ దగ్గర పేరు ఉన్న వారు మళ్ళీ మీ అడ్రస్ పేరు రాసిస్తే మీరు తర్వాత ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసుకుందాము, దీని తర్వాత మనం ఒక పాట పాడుకొని తర్వాత కొద్దిసేపు వాటి కూడా అర్థం చేసుకుందాం. ప్రేమ తండ్రి పరిశుద్ధ ప్రేమ దేవ మీ స్తోత్రాలు తండ్రి, ఈరోజు బాగా అనుగ్రహించినటువంటి తరాలు పెడుతుంది తండ్రి, గద్దరి ఆసుపత్రి వచ్చి మీ రక్తం ద్వారా మీ ప్రాణం ద్వారా విడుదల విమోచన కలిగేసాను తీసుకుంటాను తల్లి, ఎంతమంది విన్నారు ఎంతమంది విని వాక్యం ప్రవర్తన చేసుకున్నారు వాళ్ళని జ్ఞానం చూసి రక్షించండి, వారు ప్రభావం సంతోషం ఈగలించి ధైర్యంగా వచ్చేది ప్రార్థించవలసి కోరారు, వారి జ్ఞానం చూసి రక్షించడానికి సహాయించారు, వారి జీవితాలను మార్చవలసి చేస్తున్నారు, మీ చిత్తాన్ని ప్రభావం సిద్ధపడతాం స్మరణ చేస్తూ కృతజ్ఞమే వదనాలు చేస్తూ ఏసు ప్రభువు నామమున ప్రార్థించి వెళుతున్నాం తండ్రి, కూర్చోండి.